క్రైస్తవ జీవితం పోరాటంతో కూడిన ఒక ప్రయాణము. ఈ ప్రయాణముకున్న గురి నిత్య జీవము. ఈ గురి వద్దకు చేరకుండా అనేక శక్తులు మనల్ని అడ్డగించను. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మన స్వార్థములన్నిటినీ బలిబీడంపై సమర్పించుకొని జయమిచ్చు యేసునందు నమ్మిక ఉంచి యుద్ధరంగములో ముందుకు సాగుదాం. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మీ యొక్క విశేషమైన ప్రార్థనలు సహాయం చేసినందుకు ప్రభువైన నామములో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ థ్యాంక్ గాడ్ బికాస్ యూ హ్యావ్ ప్రేయర్డ్ ఫర్ మీ విత్ స్పెషల్ ప్రేయర్స్ అండ్ యూ హెల్ప్ మీ, సో ఐ ప్రైజ్ హిమ్. ఈ రాత్రికాల ధ్యానార్థమే యోహాన్ సువార్త 15వ అధ్యాయం. For our meditation tonight, shall we turn to John's Gospel, chapter 15. ఒకటి నుంచి నాలుగు వరకు చదవాలని కోరుచున్నాం. Shall we read from verses 1-4? నేను నిజమైన ద్రాక్షావళ్ళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించి ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుని మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షావళిలో నిలిచియుంటేనే కాని తనంతర తానే ఏలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరునూ ఫలింపరు. ఐ యామ్ ది ట్రూ వైన్ అండ్ మై ఫాదర్ ఇస్ ది హస్బెండ్ మ్యాన్. ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ బేరెత్ నాట్ ది ఫ్రూట్ హీ టేకెత్ అవే, అండ్ ఎవ్రీ బ్రాంచ్ దట్ బేరెత్ ఫ్రూట్ హీ పర్చేత్ ఇట్ దట్ ఇట్ మే బ్రింగ్ మోర్ ఫ్రూట్. Now ye are clean through the word which I have spoken unto you. Abide in me and I in you. As a branch cannot bear fruit of itself except it abide in the vine, no more can ye except ye abide in me. Devuni parishuddha nama stotram. Praise be to the holy name of the Lord. Ee vakyamala dwara devudu thana aalochanalu bayal parchali. Andaram oka nimisham stotrinchadamo. The Lord must speak to us through this verse. Shall we all praise God for 1 minute? Sutram 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 sutram. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం. ప్రైజ్ బి టు ది నేమ్ ఆఫ్ ది లార్డ్. ఈ రాత్రి మన యొక్క అంశము ప్రభువులో ఉన్నవారు ఫలించెదరు. టునైట్ అవర్ టాపిక్ ఇస్ దోస్ హూ అబైడ్ ఇన్ ది లార్డ్ దే విల్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్. ఈ యొక్క మొదటి వాక్యములో క్రీస్తు నిజమైన ద్రాక్షవల్లిని చదువుకుంటున్నాం. ఇన్ ది ఫస్ట్ వర్స్ వి రీడ్ అబౌట్ ది ట్రూ వైన్ హూ ఇస్ క్రైస్ట్. నాలుగో వాక్యములో ఆత్మీయులైన విశ్వాసులు దేవుని యొక్క సంఘములో తోటగా ఉన్నారని చదువుకుంటున్నాం. ఇన్ ద ఫోర్త్ వర్స్ వి రీడ్ అబౌట్ ద చర్చ్ ద స్పిరిచువల్ బిలీవర్స్ హూ ఆర్ సీన్ యాజ్ ద గార్డెన్ ఆఫ్ ద లార్డ్. యేసు నాడు ద్రాక్షవల్లి నేను తీగలు మీరు. జీసస్ సెడ్ ఐ యామ్ ద ట్రూ వైన్ అండ్ యు ఆర్ ద బ్రాంచెస్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. మనం ప్రభులో ఎంతగా ఎదుగుచున్నామో అంతగా 2019వ సంవత్సరంలో ఫలించవలని ప్రభు కోరుచున్నాడు. టు ది ఎక్స్టెంట్ వి గ్రో ఇన్ ద లార్డ్ డిసైడ్స్ ఆఫ్ us దట్ వి షుడ్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్ ఇన్ దిస్ ఇయర్ 2019. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఐ యామ్ ద ట్రూ వైన్. నా తండ్రి వ్యవసాయకుడు. అండ్ మై ఫాదర్ ఇస్ ద హస్బెండ్ మ్యాన్. నాతో ఉండవారు అధికంగా బహుగా ఫలించదరు. హూసెవర్ షల్ అబైడ్ ఇన్ మీ విల్ బ్రింగ్ ఫోర్త్ మచ్ ఫ్రూట్. ఫలించవలనంటే అధికంగా మనము శుద్ధీకరించబడవలెను. టు గివ్ ఫోర్త్ ఫ్రూట్ వి షుడ్ బి సాంక్టిఫైడ్ అండ్ పర్జ్డ్. యజమానుడు అధికమైన ఫలములు మనలో కోరుచున్నాడు. ద మాస్టర్ డిసైడ్స్ ఆఫ్ us మచ్ ఫ్రూట్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. 2018వ సంవత్సరంలో అధికమైన ఫలములు ఇవ్వకుండా ఉండవచ్చు, కానీ ఈ సంవత్సరంలో ప్రభు మనల్ని కోరుచున్నాడు అధికంగా ఫలించాలని ఆయన కోరుచున్నాడు. ఇన్ ద ఇయర్ 2018 వి మైట్ నాట్ హావ్ గివెన్ మచ్ ఫ్రూట్ టు ద లార్డ్, బట్ ఇన్ దిస్ ఇయర్ ద లార్డ్ డిసైడ్స్ ఆఫ్ us దట్ వి షుడ్ బ్రింగ్ ఫోర్త్ మచ్ ఫ్రూట్ అంటు హిమ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. కొంతమంది 30% ఫలించదరు. సమ్ విల్ గివ్ ఫోర్త్ ఫ్రూట్ ఫర్ 30%. కొంతమంది 60% ఫలించదరు. అండ్ సమ్ విల్ గివ్ ఫోర్త్ 60-fold. కొంతమంది 100% ఫలించదు. అండ్ సమ్ విల్ గివ్ ఫోర్త్ ఫ్రూట్ 100-fold. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. మార్కు సువార్త 4:20 ఆ యొక్క అనుభవాన్ని చదువుకుంటున్నాము. వి రీడ్ అబౌట్ దిస్ ఇన్ మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 4 వర్స్ 20.
20%, 30%, 60%, 100% ఫలించెదరు మంచి నేలలో పడిన వారు. Whosoever the seed is found in the good land, they will bring forth 30, 60 and 100 fold. దేవునికి స్తోత్రం. Praise be to God. కృపాకాలములో ఉన్న పరిశుద్ధులు అధికంగా ఫలించవలెనని ప్రభు కోరుచున్నాడు. The Lord desires that we who are in this grace period must bring forth much fruit unto him. కృపాకాలమున పరిశుద్ధులు 100%గా ఫలించాలని ఆయన వాంఛించున్నాడు. And he desires that we who are in the grace period we should bring forth 100-fold fruit. ఆయన రాకలో ఎత్తబడే పరిశుద్ధులు 100% ఫలించాలని ఆయన ఆశించుచున్నాడు. And he desires of us who are going to be caught up in the coming of the Lord to bring forth 100-fold fruit. 100% ఫలించేవారు సియోను యెరూషలేముగా దేవుడు మార్చునాడు. Those who give forth 100-fold fruit, the Lord will change them as Zion and New Jerusalem. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ఈ మూడు విషయాల గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచబోతున్నాను. About these three things I am going to place before you a few points. 30% ఫలించేవారు ఎవరు? Who are those who are going to give a 30-fold fruit? వీరు నూతన భూములో ప్రవేశించే పరిశుద్ధులు. These are the saints who enter into the new earth. వారికి ఒకే ఒక అనుభవం. They have only one experience. వారు రక్షణ పొందారు. They are saved people. వారు ప్రభువులో ఉన్నారు. They are in the Lord. పాపము క్షమించబడ్డాయి. Their sins are forgiven. 30% ఫలించేవారు నూతన భూమిలో ప్రవేశించున్నారు. Those who bring forth a 30-fold fruit, they enter into new earth. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. రెండవది 60% ఫలించే పరిశుద్ధులు. Secondly, those who bring forth a 60-fold. దేవునికి స్తోత్రం. Praise be to God. వారు పాత నిబంధన పరిశుద్ధులను బయలుపరుచున్నది. దాంతో రక్త సాక్షులను కూడా చూచున్నాము. We read about that these are the saints of the Old Testament and even we can see about the martyrs. దాంట్లో అత సాక్షులు కూడా ఉన్నారు. They are martyrs also in this group. దేవునికి స్తోత్రం. Praise be to God. వారు 60% మాత్రమే వారు ఫలించదరు. They will give forth only a 60-fold fruit. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ప్రభు మనల్ని ఏం కోరుచున్నాడు? What does the Lord desire of us? 100%గా ఫలించాలని కోరుచున్నాడు. He desires that we should bring forth a 100-fold. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. దేవుని ఒకే కాలమున్న రీతిగా పరిశుద్ధులు చెప్పినట్టుగా కృప వల్ల రక్షింపబడిన వారే వారు 100%గా ఫలించదరు. In the morning we heard the word of God that those who are saved by grace can give forth a 100-fold fruit. 100% ఫలించేవారు ఎవరు? Who are those who give forth this 100-fold fruit? దేవుని సంఘములో 100%గా ఫలించాలని ప్రభు మనల్ని ఈ తోటలో నాటి ఉన్నాడు. The Lord has planted us in his garden so that we may bring forth a 100-fold fruit. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ఈ చెప్పబడిన అనుభవాలు మనలో ఉంటే నిత్యముగా 100% ఫలము ఫలించి ప్రభు రాకలో ఎత్తబడగలము. The experience which I am going to say, if they are found in our life, we can bring forth a 100-fold to the Lord. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. మొట్టమొదటిగా రక్షణ అనగా మారు మనసు అనుభవం పొంది ఉండాలి. Firstly, we should be saved. That means we should be have repentance. రెండవది నీటి బాప్తిస్మానికి అప్పగించాలి. Secondly, we should surrender to waters of baptism. మూడవది పరిశుద్ధాత్మ అభిషేకమనే బాప్తిస్మ పొందుకొని ఉండాలి. Thirdly, we should have received the anointing of the Holy Spirit. నాలుగవది ప్రత్యేక జీవితం ఉండాలి. Fourthly, we should have a separated life. ఐదవది దైవిక స్వస్థత అనుభవం ఉండాలి. And fifthly, we should have the experience of divine healing. ఆరవది పరిశుద్ధ జీవితం ఉండాలి. Sixthly, we should have a holy life. ఏడవది విశ్వాస జీవితం ఉండాలి. Seventhly, we should live a faith life. ఎనిమిదవది కృపా జీవితం ఉండాలి. Eighthly, we should live by grace. క్రీస్తు కొరకు శ్రమపడే అనుభవం ఉండాలి. And we should have the experience to suffer for the Lord. ఈ అనుభవం కలిగిన పరిశుద్ధులు 100% ఫలించాలని కృపాకాలములో ప్రభు కోరుచున్నాడు. Those who have these experiences, the Lord desires of those people that they should give forth a 100-fold fruit. ఈ అనుభవం కల పరిశుద్ధులు 100% ఈ 2019లో ఫలించదమన్న విశ్వాసం గలవారు చేయతు హల్లెలూయా చెప్పండి. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. బ్రదర్ సైడ్ లో అలేలే శబ్దం కొద్దిగా శక్తిగా ఉంది, సిస్టర్ సైడ్ లో అసలు శక్తి లేదు. On the brother's side the sound of hallelujah is has power, but on the sister's side there is no power. 100% palisthe palistam lepatha ledu. If it's possible we will give forth 100-fold. If Viswasam not we will not give. Cheppandi ee samacharam 100% ga nenu palinchadanu. By faith you raise up your hands and say I will give forth 100-fold unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. మీ అల్లెలూయా శబ్దం మాకు పూర్ణ సమ్మతమై
And I also agree with your hallelujah sound. Devani parishuddha namastotra. Praise be to the name of the Lord. Lokasuvartha 5th adhyayam. When we turn to Luke's Gospel chapter 5. 12th 13th vakyamlo. Verses 12 and 13. Oka kushrogi prabhu degiriki vachinappudu nenu swasthaparchamani adiginappudu naakishtame nu shuddhudu kammani prabhu selavicha. When a leper came to Jesus and asked him to heal him, then Jesus said, I will be thou clean. Devuniki stotram. Praise be to God. Swasthata pande daivika swasthata anubhavam vidu manam vidichipettakoodadu. We should not leave the experience of divine healing. Devuniki stotram. Praise be to God. Daivika swasthata adi devuni atunche pondukonchana anubhavamo. And the divine healing is the experience that we receive from the Lord. In Greek bhashalo so so ani dani pelavabadchunnadi. In Greek language we read that it means that so so. Dan ardham enti? That is that mean be made whole. Be made whole. Nee aatma prana shariramunda vyadulanni nenu swasthaparche devudano. I am the Lord who will heal all the sicknesses in your body, soul and spirit. Doctor garu sharira vyadulanni swasthaparustunnadu. The doctors can heal only the body sickness. Nee aatmi vyadulanni doctor degira swasthata ledu. There is no healing for your spiritual sicknesses by the doctors. Nee bhayaniki doctor degira mandu ledu. There is no medicine for your fear in the doctor's hand. Devuniki stotram. Praise be to God. Antakani be made whole. That's why it is said be made whole. Atma prana sharirunda vyadana swastha parichana shakti mantadano. I am able and I am power to heal all your sicknesses in your body, soul and spirit. Nigma kanam 15th adhyayam 26th vakyamlo. When we turn to Exodus chapter 15 verse 26. Nenu swastha paricha devudani. I am the Lord that healeth thee. Priyamane devuni meda. Dear child of God. Ee samacharam daivika swasthathalo 100% phalamu phalinchavalenu. In this year you should bring forth a 100-fold fruit in the aspect of divine healing. అనేకులు దైవిక స్వస్థతనే సత్యాన్ని విడిచిపెట్టి మనుషులు డాక్టర్ల వరకు పోచున్నారు. Many are leaving the truth of divine healing and they are going to men, they are going to doctors. అబ్రహాము కుమారుని ఇస్సాకు పొలాన్ని పండించినప్పుడు ఆ సంవత్సరం 100 అంతలుగా పండించున్నాడు. When we see Isaac the son of Abraham, in that year he sowed seed and brought forth a 100-fold fruit. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆదికాండము 26వ అధ్యాయం. And Genesis chapter 26. 12వ వాక్యంలో స్పష్టంగా చదువుకుంటున్నాము. We read that in verse 12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందిను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. Then Isaac sowed in that land and received in the same year an 100-fold and the Lord blessed him. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ 2019వ సంవత్సరములో 100% పంటను ప్రభు కోరుచున్నాడు. In this 2019 the Lord desires to give forth a 100-fold fruit. ఆయన చేసిన ప్రయత్నానికి కష్టానికి 100% పంట పండింది. For the labor and for the toil that he made, he received a 100-fold fruit that year. Yehova aashirvadinchunadu. And the Lord blessed him. Devuni sangamani ee thotanu devudu aashirvadinchunadu. The Lord has blessed the church of God, which is the garden of the Lord. Prabhu yokka raakada samipamunnadi. The coming of the Lord is near. Inka ఎప్పుడు మనకి మరణం సంభవిస్తుందో, ఎప్పుడు యేసు వస్తాడో తెలియదు. కాబట్టి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండవలెను. We do not know when death comes to us, when we do not know when rapture will takes place, but we should prepare ourselves for that. ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుందో దానికి కూడా ఎప్పుడు రెడీగా ఉండాలి. We should be ready always to be transferred. మూడు విషయాలకి రెడీగా ఉండాలి. We should be ready for three things. దేవునికి స్తోత్రం. Praise be to God. యేసు రాకడ కొరకు రెడీగా ఉండాలి. We should be ready for the coming of the Lord. ట్రాన్స్ఫర్ వస్తుందో రెడీగా ఉండాలి. We should be ready for the transfer. ఎప్పుడు లోకము నశించిపోందో తెలియదు, రెడీగా ఉండాలి. We do not know when this world will perish, but we should be ready. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ సంవత్సరం ఇస్సాకు 100% పంట పండించాడు. In that year Isaac received a 100-fold fruit. కారణం దేవుడు అని ఆశీర్వదించాడు. Because the Lord has blessed him. ఈ విజయవాడ, గుంటూరు ఈ యొక్క పట్టణాన్ని ప్రభు ఆశీర్వదించాడు. The Lord has blessed this city, Vijayawada and Guntur. విజయవాడ సెంటర్ యొక్క సేవను దేవుడు విశాలపరచున్నాడు. The Lord has expanded the ministry of Vijayawada. ఈ సంవత్సరం 100% పంట కావాలని ప్రభు కోరుచున్నాడు. This year the Lord desires a fruit of 100-fold. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. దేనిలో 100% పంట పండించాలి? In what aspect we should give forth a 100-fold fruit? పరిశుద్ధతలో 100% పంట పండాలి. In holiness we should bring forth a 100-fold fruit. రెండు, విశ్వాసం
విశ్వాస జీవితంలో 100% పంట పండాలి. Secondly, in the life of faith we should give forth a hundredfold fruit. ప్రేమ జీవితంలో 100% పంట కోరుచున్నాను. In the aspect of love we should give forth a hundredfold fruit. దేవుని చిత్తము చి అనుభవంలో 100% పంటను కోరుచున్నాను. In the aspect of doing the will of God we should bring forth a hundredfold fruit. శ్రమపడే జీవితంలో 100% వాంచుచున్నాను. A hundredfold fruit in the life of suffering. దేవునికి స్తోత్రం. Praise be to God. 100% పంట పండాలి. A hundredfold fruit must be given this year. పంటలు మన పంటలు పండిస్తున్నాం. Many of us are bringing forth fruit. ఎకరానికి 40 బస్తాలు అవుతాయి. And for one acre there are 40 bags. కొన్ని ఎకరాల్లో 10 బస్తాలు అవుతాయి. Only some acres we give forth only 10 bags. 15 అవుతాయి. Some give forth 15 bags. కొన్ని ఎకరాల్లో కొన్ని పొలాల్లో 40 బస్తాలు పండుతుంది. And in some fields they give forth 40 bags. 40 బస్తాలు పండిన రైతులు సంతోషిస్తున్నారు. The 40 bags those who bring which field will bring the they will be happy over it. దాని కొరకు శ్రమ పడ్డారు కానీ ప్రతిఫలం కొద్దిగా పొందుకున్నారు. But they suffered for it but they received only a little reward from it. మన యజమానుడైనా తండ్రి మనకు అధిక ఫలములు కోరుచున్నాడు. But our master our father desires of us that we should bring forth much fruit. నాలో చేర్చబడి ఉన్న ప్రతి తీగ అది అధికంగా ఫలించును. Which branch shall abide in me will bring forth much fruit. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. అధికంగా ఫలించుట వలన ప్రభు ఏం కోరుచున్నాడు? And to bring forth this much fruit what does the Lord desire of us? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యంలో. When we turn to John chapter 15 verse 8. యోహాను 15వ అధ్యాయం 8వ వాక్యం. John's Gospel chapter 15 verse 8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు. Herein is my father glorified that you bear much fruit so shall ye be my disciples. దేవునికి స్తోత్రం. Praise be to God. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడుచున్నాడు. Herein is my father glorified that he bear much fruit ఇందువలన మీరు నా శిష్యులగుదురు. So shall ye be my disciples. దేవునికి స్తోత్రం. Praise be to God. అధికంగా ఫలించుట వలన దేవుడు మహిమ పరచ When we give forth much fruit the Lord is glorified. దేవునికి స్తోత్రం. Praise be to God. మన విశ్వాసములో కొదువగా ఉండకూడదు. We should not be lacking in faith. పరిశుద్ధతలో కొదువగా ఉండకూడదు. No lacking in holiness. దేవుని ప్రేమలో కొదువగా ఉండకూడదు. We should not be lacking in love of God. అక్రమం పెరుగుట వలన అనేకలు దేవుని ప్రేమ చల్లారిపోతున్నది. Because the iniquity is on the increase the love of God is waxing cold. దేవునికి స్తోత్రం. Praise be to God. అందుకని అనేకమంది నిరీక్షణ కోల్పోయిన వారిగా జీవించున్నారు. Because of that many are living a life we have lost hope. ఈ ఆఖరి రాత్రిలో ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణను మనం పెంచాలి. And in this last night the Lord must give us this hope. రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వాక్యములో పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణ పెరుగుతున్నది. And when we turn to Romans chapter 15 and verse 15 through the Holy Spirit we can abound in hope. ప్రభు రాకడ ఎప్పుడు మనకు తెలియదు. We do not know when the coming of the Lord will be. దేవుని ప్రేమలో చల్లారిపోకూడదు. We should not wax cold in the love of God. సంఘము పరిపూర్ణ చెందుటకు మొదటి ప్రేమలో ఉండవలెను. ఫర్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద చర్చ్ వి షుడ్ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ లవ్. మొదటి ప్రేమ ఉంటేనే సంఘం అధికంగా ఫలములు కాయెను. వెన్ ద చర్చ్ హస్ ద ఫస్ట్ లవ్ ఇట్ కెన్ బ్రింగ్ ఫోర్త్ మచ్ ఫ్రూట్. రెండవది ఆ సంఘములో మొదటి విశ్వాసం ఉండవలెను. సెకండ్లీ ఇన్ ద చర్చ్ దే షుడ్ బి ఫస్ట్ ఫెయిత్. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు గాడ్. మూడవది ఆ సంఘములో నిరీక్షణ కలిగి ఉండాలి. Thirdly the church must have the hope of the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. మొదటి ప్రేమ ఉండాలి. A first love we should have. మొదటి విశ్వాసం ఉండాలి. A first faith we should have. మొదటి నిరీక్షణ ఉండాలి. And we should have the first hope. అప్పుడే ప్రభు యొక్క రాకడ గురించి అధికంగా ఆత్మలో నింపబడి రాకడ గురించి సిద్ధపడగలము. Then only we can be filled in the spirit and prepare ourselves for the coming of the Lord. ఆఖరి రోజులు అనేకుల ప్రేమ చల్లారిపోతున్నది. In the last days the love of God will wax cold in many. దేవుని ఆలయానికి వస్తానికి సంతోషం ఉండదు. దే విల్ నాట్ హావ్ ఎనీ జాయ్ కమింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. బైబిల్ చదవడానికి సంతోషం ఉండదు. దే విల్ నాట్ బి హ్యాపీ ఇన్ ఆఫరింగ్ హిస్ ద లార్డ్. పేపర్ చదవడానికి ఎంతో ఇంట్రెస్ట్. బట్ దే హావ్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ న్యూస్ పేపర్స్. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు గాడ్. నా వాక్కులను చిన్న దేవుని బిడ్డ. దే ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ లిసనింగ్ టు మై వర్డ్స్. దేవుని యొక్క ప్రేమలో ముందుకు సాగవలెను. వి షుడ్ గో ఫార్వర్డ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. మనుషుల ప్రేమ మరుగైపోవును దైవ జనుల ప్రేమ చల్లారి పోవును మనుషుల ప్రేమ మరుగైపోవును దైవ జనుల ప్రేమ చల్లారి పోవును క్రీస్తుని ప్రేమ విడువదు నన్ను క్రీస్తుని ప్రేమ విడువదు నన్ను వ్యాధి వేదన రోదన వీళ్ళలో
స్తోత్రం ప్రైస్ బి టు గాడ్ ప్రేమైన దేవుని బిడ్డ డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఎవరెవరు మొదటి ప్రేమ కోల్పోయినారు హూఎవర్ హస్ లాస్ట్ ది ఫస్ట్ లవ్ ఎవరు మొదటి విశ్వాసాన్ని కోల్పోయినారు హూఎవర్ లాస్ట్ ది ఫస్ట్ ఫెయిత్ ఎవరు మొదటి నిరీక్షణ కోల్పోయినారు అండ్ లాస్ట్ ది ఫస్ట్ హోప్ దేవుని తోటలో నాటబడిన మనము ప్రతి ఒక్కరము మొదటి అనుభవానికి తిరిగి రావాలని కోరుచున్నాను వి హు ఆర్ ప్లాంటెడ్ ఇన్ ది గార్డెన్ ఆఫ్ ది లార్డ్ డిసైర్స్ దట్ వి షుడ్ కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ నేను బహుగా ఫలించుట వలన నేను మహిమపరచబడుచున్నాను వెన్ యు గివ్ ఫోర్త్ మచ్ ఫ్రూట్ ది లార్డ్ ఇస్ గ్లోరిఫైడ్ ఇందువల్ల మీరు నా శిష్యులు And by that you are called as my disciples. Praise be to God. దేవుని ద్వారా దేవుడు మహిమపరచబడుచున్నాడు. By what is the Lord glorified? ఒకటి స్తుతించుట వలన ప్రభు మహిమపరచబడుచున్నాడు. Firstly, when we praise God, the Lord is glorified. కీర్తన 22వ అధ్యాయము 23వ వాక్యంలో చదువుకుంటున్నా. Let me read in Psalm 23 and verse 23. కీర్తన 22వ అధ్యాయం 23వ వాక్యం. Psalm 22 verse 23. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని స్తుతించడం వలన మహిమపరచబడుచున్నాడు బై ప్రైసింగ్ గాడ్ వి గ్లోరిఫై హిమ్ రెండవది సత్క్రియల వలన దేవుడు మహిమపరచబడుచున్నాడు అండ్ సెకండ్లీ బై అవర్ గుడ్ వర్క్స్ ది లార్డ్ ఇస్ గ్లోరిఫైడ్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యంలో చదువుకుంటున్నాము వి రీడ్ ఇన్ మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 16 మూడవది థర్డ్లీ మొదటి కొరింథీ 6వ అధ్యాయం 20వ వాక్యంలో వెన్ వి టర్న్ టు ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 20 యేసు యొక్క రక్తము ద్వారా కొనబడిన మనము ఆయన ఎప్పుడు మహిమపరచబడుచున్నాడు we who are bought by the blood of jesus we should glorify him always ఆ వాక్యం చదవండి విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి మీ దేహముతో దేవుని మహిమపరచుడి glorified god in your body దేవునికి స్తోత్రం praise be to god దేవుని మహిమపరచేవారు నా శిష్యులు అనబడుదురు those who glorify god will be his disciples శిష్యులు అనగా అపోస్తలు ప్రతిష్ట గలవారు when we say disciples they are those who have the apostolic consecration దేవునికి స్తోత్రం praise be to god మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి చదివితే when we turn to mark's gospel chapter 10 verses from 28 నా నిమిత్తము సువార్తను సమస్తను విడిచిపెట్టవలెను whosoever shall forsake everything for my sake and for the gospel దేవునికి స్తోత్రం praise be to god లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యంలో and luke's gospel chapter 14 verse 26 నా నిమిత్తము సువార్త నిమిత్తము భార్య బిడ్డల సమస్తాన్ని ద్వేషించవలెను and whosoever shall hate all his father and mother and wife and children for my sake and for the gospel మూడవది దేశము భాషను సమస్తమును మర్చిపోవలెను thirdly they should forget their land and their kindred కీర్తన 45వ అధ్యాయం 10వ వాక్యంలో చదువుకుంటున్నాం we read that in psalms 45 verse 10 ఈ శ్రేష్టమైన అనుభవముల ప్రతిష్టగల సేవకుల ఉంటవల్ల దేవుని మహిమపరచుచున్నాడు because the servants of god have these excellent experiences they glorify god in them దేవునికి స్తోత్రం praise be to god మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యంలో అది శరీరానికి సంబంధించిన ప్రతిష్ట when we turn to mark chapter 10 verse 28 it is the consecration pertaining to our body దేవునికి స్తోత్రం praise be to god లూకా సువార్త 14వది 26వ వాక్యంలో సమస్తాన్ని ద్వేషించుట అది హృదయములో కలుగుచున్న ప్రతిష్ట and luke 14 26 when we read it is a consecration pertaining to the heart forsaking and hating everything కీర్తన 45వ అధ్యాయం 10వ వాక్యంలో స్వజనమును దేశమును భాషను మర్చిపోవలను అది మనసులో కలుగుచున్న ప్రతిష్ట అండ్ వి రీడ్ అబౌట్ ద కాన్సెక్రేట్ దట్ ఇస్ ఇన్ అవర్ మైండ్ దట్ వి రీడ్ ఇన్ సమ్ 45 వర్స్ 10 దట్ వి షుడ్ ఫర్గెట్ అవర్ ఓన్ పీపుల్ అండ్ అవర్ ఫాదర్స్ హౌస్ దేవునికి స్తోత్రం ప్రైస్ బి టు గాడ్ అది మనసులో కలుగుచున్న ప్రతిష్ట ఇట్ ఇస్ ద కాన్సెక్రేషన్ ఇన్ అవర్ మైండ్ దేవునికి స్తోత్రం ప్రైస్ బి టు గాడ్ ఇలాంటి ప్రతిష్ట గల వారి దేవుని మహిమపరచుట ఓన్లీ దోస్ హూ హావ్ దిస్ కాన్సెక్రేషన్ విల్ గ్లోరిఫై గాడ్ యెషయా 5వ అధ్యాయము మొదటి రెండు వాక్యాల్లో when we turn to isaiah chapter 5 verses 1 and 2 నా ప్రియుని గురించి పాడిదిన వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గురించి పాడిదిన వినుడి సత్తువగల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను ఆయన దాన్ని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను Now I will sing to my well beloved a song of my beloved touching his vineyard my well beloved had a vineyard in a very fruitful hill and he fenced it and gathered out the stones thereof and planted it with the choicest wine and built a tower in the midst of it and also made a winepress therein and he looked that it should bring forth grapes and it brought forth wild grapes devunku stotra praise be to god devun dwara natabadina ద్రాక్షా తోట ఇశ్రాయేలుకు సూచనగా కనబడుచున్నది హియర్ ది వినియార్డ్ విచ్ ఇస్ ప్లాంటెడ్ బై ది లార్డ్ టిపిఫైస్ ఇజ్రాయెలైట్స్
ఇశ్రాయేలు దేవుని తోటగని పిలువబడుచున్నారు. Israelites are called the garden of the Lord. నూతన నిబంధన సంఘము మనము దేవుని తోటగా దేవుడు పిలుచున్నాడు. The New Testament church is called as the garden of the Lord. ఆ తోటకి దేవుడు చుట్టూ కంచె వేశాడు. The Lord has fenced it, this garden. దేవునికి స్తుతి. Praise be to God. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. And book of Isaiah chapter 51. ఆ తోటకి దేవుడు కంచె వేశాడు. The Lord has fenced this garden. యెషయా chapter 5 verse 7. Book of Isaiah chapter 5 verse 7. ఆ తోట దేవునికి ఇష్టమైన తోట. This garden is a pleasant garden unto the Lord. మారుమల్స్పంది బాప్తం తీసుకొని అభిషేకించబడి పరిశుద్ధం కొండ సంఘమే దేవునికి ఇష్టమైన తోట. And those who are repented for their sins, taken water baptism and received the Holy Spirit are called as a pleasant garden unto the Lord. ఆ తోట చుట్టూ దేవుడు కంచె వేశాడు. And the Lord has fenced this garden round about. Read that verse. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. కంచె వేయబడింది, దాని కొట్టివేయకూడదు. And the fence is put round about, it should not be taken away. దేవుని సంఘములో అధికంగా ఫలించకపోతే అది కొన్ని తీగలను తీసి అగ్నిలో పడవేయబని మొదట మనం చదువుకుని ఉన్నాము. Firstly we have read in the word of God that when we will not bring forth fruit unto the Lord will cut those branches and put them in fire. యోగ్యమైన ఫలములు ఫలించని యెడల ఆ తీగలను నేను అగ్నిలో పడవేయదని ప్రభు సెలవిచ్చాడు. If we do not bring acceptable fruit unto the Lord will cut those branches and put them in fire. దేన ప్రతిదినం కూడా దేవుని సంఘములో సేవకులు విశ్వాసులు ఫలించి ఫలించి బహుఫలముగా మారాలని ప్రభు కోరుచున్నాడు. That's why every day in the church of God, the servants of God and the believers, Lord desires from them that they should bring forth much fruit unto the Lord. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ఆ సంఘములో ప్రభు గొప్ప కార్యాలు చేయుచున్నాడు. In such church the Lord will do great things. ఆయన ఆ తోటను సియోనుగా కూడా పిలుచున్నాడు. And the Lord is calling this garden as Zion. యెషయా 51 అధ్యాయం 3వ వాక్యంలో. When we turn to Isaiah chapter 51 verse 3. యెషయా 51 అధ్యాయం 3వ వాక్యం. Isaiah chapter 51 verse 3. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేని వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. For the Lord shall comfort Zion, he will comfort all her waste places, and he will make her wilderness like Eden and her desert like the garden of the Lord. Joy and gladness shall be found therein, thanksgiving and the voice of melody. దేవునికి స్తోత్రం. Praise be to God. యెహోవా సియోను ఆదరించునాడు. The Lord shall comfort Zion. అనేకులు అనుకుంటున్నారు ప్రభు నన్ను మర్చిపోయి ఉన్నాడు. Many think that the Lord has forgotten them. ప్రభు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. The Lord has forsaken us. అందరు విడిచిపెట్టినా గానీ నేను నిన్ను విడిచిపెట్టలేదు, మరవలేదు. Everyone may forsake you, but I will never forsake you, nor I will never forget you. నేను నిన్ను ఆశీర్వదించున్నాను. I am going to bless you. 115వ కీర్తన 6వ 12వ వాక్యంలో. When we turn to Psalm 115 verse 12. నేను సియోనుని మర్చిపోలేదు. I have not forgotten Zion. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ సియోను నేను ఆదరించుచున్నాను. And I am comforting that Zion. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. సియోను యెరూషలేము దేవుడు మర్చిపోలేదు, దేవుడు ఆశీర్వదించున్నాడు. ద లార్డ్ హస్ నాట్ ఫర్గాటెన్ జయన్ అండ్ జెరూసలేం, ద లార్డ్ ఇస్ బ్లెస్సింగ్ దెమ్. సియోను నేను ఆదరించుచున్నాను. ఐ యామ్ కంఫర్టింగ్ జయన్. దాని పాడైన స్థలములన్నీ కూడా నేను బాగు చేస్తున్నాను. అండ్ ఐఎమ్ రిపేరింగ్ ఆల్ ద వేస్ట్ ప్లేసెస్. దాని అరణ్య స్థలములన్నీ కూడా నేను సస్యశ్యామలంగా మార్చబోతున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఫ్లరిష్ ఆల్ ద విల్డర్నెస్ ప్లేసెస్. పాడైన ఎడారి భూములన్నీ కూడా నేను బహు ఆశ్రోదంగా మార్చబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ ద విల్డర్నెస్ అండ్ ద డెజర్ట్. యెహోవా తోటని దాన్ని పిలువబడుచున్నది. ఇట్ షాల్ బి కాల్డ్ ద గార్డెన్ ఆఫ్ ద లార్డ్. దాంట్లో ఆనందము సంతోషము కృతజ్ఞతాస్తుతులు బయలుదేరును. జాయ్ అండ్ గ్లాడ్నెస్ షాల్ బి దేర్, థాంక్స్ గివింగ్ అండ్ వాయిస్ ఆఫ్ మెలడీ విల్ బి దేర్. ఈ రాత్రికాలమందు సియోను యెరూషలేములో ఉన్న దుఃఖము వేదన తొలగించబట్టకు దేవుల్లో మనం అధికంగా సంతోషించవలెను. టునైట్ వి షుడ్ రిజాయిస్ మోర్ అండ్ మోర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ద లార్డ్ టు టేక్ అవే ద సారో అండ్ గ్రీఫ్ ఇన్ అవర్ హార్ట్స్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. మనం ఒక్కొక్కరమే దేవుని యొక్క తోటలో నాటబడి ఉన్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ
one of us are planted in the garden of the Lord. నేను ఆశీర్వదించాను. I have blessed that garden. సియోను యెరూషలేము నేను మర్చిపోలేదు. I have not forgotten Zion and Jerusalem. నేను ఆశీర్వదించాను. I am going to bless them. దేవుని తోటలో నాటబడిన వారు చేయి పైకి ద్వాలేలు చెప్పండి. సియోనే నేను నీ తోటగా మార్చున్నాను. సియోనుకు జయ దుగలేలు చెప్పండి. Oh Zion, I have made you the garden. Zion, lift up your hands and shout hallelujah. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డ. Dear child of God. యెరూషలేము దేవుని తోట. Jerusalem is the garden of the Lord. ఇశ్రాయేల దేవుని తోట. Israelites are the garden of the Lord. దేవుని సంఘము దేవుని తోట. The church of God is the garden of the Lord. సియోను దేవుని తోటగా పిలవబడి ఉన్నది. Zion is called as the garden of the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ తోటలో సంతోషము సమాధానము ఆనందము కృతజ్ఞతతో నింపబడి ఉన్నది. In that garden there is joy and gladness and thanksgiving and voice of melody. అలాంటి అనుభవం కల పరిశుద్ధులు బహుగా ఫలించి మధ్యాకాశముల ప్రభు యొక్క బోర శబ్దం విన్నామంటనే కన్నరెప్ప పాటలో ప్రభు సన్నిధిలో ఎత్తబడిదరు. Only the saints who have such experiences in their life will give forth much fruit, and when the last trumpet is blown in the mid air, they will be gathered unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. మనం మొదటి చదివిన యెషయా 5వ అధ్యాయం మొదటి రెండు వాక్యాల్లో, and when we turned again to Isaiah chapter 5 verses 1 and 2, నా ప్రియుని గురించి పాడుచున్నా. I sing about my beloved. అతనికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. And he has a vineyard. అది నాకు ఇష్టమైన తోట. And it is a beloved and a pleasant garden. ఎవరైతే ఇష్టమైన తోట? Who are this pleasant garden? ఎవరైతే రక్షణ పొందినారో? Whoever is saved. ఎవరు సత్యవంశించి బాప్తిసం తీసుకున్నారో? Who has obeyed the waters baptism. దైవిక స్వస్థతలో ఉన్నారో? Who stand for the divine healing. దేవుని కృపను పొందుకొని ఉన్నారో? Who has received the grace of God. నీతిమంతులుగా మార్చబడి ఉన్నారో? Who have become righteous. వారిని నా తోటగా మార్చును. I have made them my garden. అది నాకు ఇష్టమైన తోట. That is a pleasant garden unto me. అది సౌందర్యగల తోట. It is a beautiful garden. ఆ తోటను నేను కాపు వేసి ఉన్నాను. And I am fenced it and I am keeping that garden. దేవునికి స్తోత్రం. Praise be to God. యెషయా 27 అధ్యాయము 3వ వాక్యంలో, when we turn to Isaiah chapter 27 verse 3. యెషయా గ్రంథం 27 అధ్యాయం 2 3 వాక్యాలు. Isaiah chapter 27 verses 2 and 3. ఆ దినమున మనోహరమగు ద్రాక్షావనముండును, దాని గురించి పాడుడి, యెహోవాను నేను దాని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనో దాని మీదకి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. ఇన్ దట్ డే సింగి అంటు హో ఎ విన్యార్డ్ ఆఫ్ రెడ్ వైన్, ఐ ద లార్డ్ టు కీప్ ఇట్, ఐ విల్ వాటర్ ఇట్ ఎవ్రీ మూమెంట్ లెస్ట్ ఎనీ హర్ట్ ఇట్, ఐ విల్ కీప్ ఇట్ నైట్ అండ్ డే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ప్రియమైన దేవుని బిడ్డ. డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవునికి మనం మనోహరమైన తోటగా దేవుడు మనం మార్చున్నాడు. ద లార్డ్ హస్ మేడ్ us a beautiful, a pleasant garden unto him. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. దాని గురించి బహుగా ఆనందించున్నాడు. అండ్ హీ ఇస్ డిలైటింగ్ అబౌట్ ఇట్. వారు 100% వారి ఫలములను ఫలించేవారు. అండ్ దే ఆర్ దోస్ హూ గివ్ ఫోర్త్ 100-fold ఫ్రూట్. దానికి నేను కాపు వేసి ఉన్నాను. అండ్ ఐ ద లార్డ్ విల్ కీప్ ఇట్. ప్రతి నిమిషము నేను దాన్ని నీరు కట్టుచున్నాను. అండ్ ఐ విల్ వాటర్ ఇట్ ఎవ్రీ మూమెంట్. ఎవడు దాని మీదకి రాకుండానట్లు లెస్ట్ ఎనీ వన్ హర్ట్ ఇట్, దివారాత్రులు నేను కాపాడుచున్నా. ఐ విల్ కీప్ ఇట్ నైట్ అండ్ డే. 2019 సంవత్సరం ఆరంభం నుంచి ముగించే వరకు ఆత్మీయమైన ఈ సంఘాన్ని, దేవుని తోటను నేను కాపు వేసి ఉన్నాను. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ 2019 టిల్ ద ఎండ్, ది స్పిరిచువల్ చర్చ్, ద లార్డ్ హస్ ఫెన్స్డ్ ఇట్ అండ్ ద లార్డ్ ఇస్ గోయింగ్ టు కీప్ ఇట్. దేవుని కొరకు ఫలించేవారు బహుగా ఫలించవలెను. అండ్ దోస్ హు వాంట్ టు గివ్ ఫోర్త్ ఫ్రూట్ అంటు ద లార్డ్ మస్ట్ గివ్ ఫోర్త్ మచ్ ఫ్రూట్. దేవునికి ఇచ్చే దివ్య స్వభావాలను నష్టపరచకూడదు. వి షుడ్ నాట్ లూజ్ ద డివైన్ క్యారెక్టర్స్ విచ్ ద లార్డ్ హస్ గివెన్ us. ఆ తోటలో మృగములు పందులు వచ్చి ఆ తోటను పాడు చేయను. And the swine and the animals come into it and they will destroy the garden. ఆ తోటలోకి రాకుండా మనం కాపాడుకొనవలెను. We should preserve the garden from they entering into it. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to God. నా వాక్కులను చిన్న దేవుని బిడ్డ. Dear child of God, listening to my words. దేవుడు ఆ సంఘాన్ని కాపాడుతున్నాడు. The Lord is keeping that church. అధికంగా అది ఫలించవలెనని కోరుచున్నాడు. He desires that it should bring forth a much fruit. పరిశుద్ధుల ద్వారా నేర్చుకున్న సత్యములు గట్టిగా చేపట్టుకుని సత్యం కొరకు జీవించినప్పుడు ప్రభు మన పక్షాన్ని యుద్ధం చేసి జయవీరునికి మార్చి సియోను యెరూషలేములో చేర్చును. When we hold fast the truth, which the truth given by the saints of God, and when we live for it, then the Lord will fight on all our battles. The Lord will give us victory and he will gather us unto him. దేవునికి స్తోత్రం. Praise be to God. బ్యాంక్ ఆఫీసర్ ఒక స్థలం నుంచి ఒక స్థలం వరకు ట్రాన్స్ఫర్ వచ్చింది.
and one bank officer was transferred from one place to another. Aina annyadu aa sister viswasi. And he is not saved, but his wife was a believer. Prabhu koraku bahuga samapadesari. And that sister will suffer much for the Lord. Devunu koraku divaratri prarthinchesari. And she will pray night and day in the presence of God. Devuniki stotram. Praise be to God. Aa transfer sthalamulo aa bank lo unna varu nuvaithe ila undav mee bharya christuralu unda kabatti aame ni nuvu unchatam manchidu kaadu aame ni champalani vaallu oka idea officer ichchar. And in the place is going to transfer, the people round about him gave him an idea saying that you are seen in such a state, but your wife is spiritual, praying to the Lord, so somehow you should kill her, and they gave him such an idea. Bhakti kala sri. And she is a devout woman. Prarthana varalu. And she is a prayerful woman. Vishwas viralu. And she has a great faith warrior. Devunu phalinche sri. And she gives food for the Lord. Aina bhartha enni himsinchana gaani noor teravala. And the husband hurted him many ways, but she did not open her mouth. Devuniki stotram. Praise be to God. Roju 3 rojulu bank selu vachindi. And there were 3 days holidays in the bank. Devuniki stotram. Praise be to God. Bank lanni taalalesi taalam iskochi aa chethiki ichadu. And the banks was closed, and the husband brought the keys of that bank and gave her. Nenu 3rd roju nelthanu aa taalam chelu naa chethiki manu. On the 3rd day again I'll go to the bank, then you should give me this keys. Devuniki stotram. Praise be to God. Sari ani cheppindi. And she said yes. Devuniki stotram. Praise be to God. ఈ నేను చేసాడు ఈమెను ఎలాగైనా సరే చంపేయాలి, ఈమెను నశింపు చేయాలని ఒక 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 కోపంతో ఆయన చూస్తున్నాడు. And he is somehow trying to kill her, somehow trying to hurt her and close her life. Devuniki stotram. Praise be to God. కానీ ఆమె ప్రార్థన విడిచిపెట్టలేదు. But she did not leave her prayer. ప్రభు కొరకు అధికంగా 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 భారంతోను కన్నీటితోను ప్రార్థిస్తుంది. With burden and with tears, more and more she started praying in the presence of the Lord. ఆయన ఆమెకు తెలియకుండా ఆ తాళం తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. Without knowing, the husband took that key and he threw it in the sea. నేను చెప్పేది కథేం కాదు, జరిగిన సంభవం మీతో చెప్తున్నా. I am not telling you a story, but a real incident I am telling you. దేవునికి స్తోత్రం. Praise be to God. సముద్రంలో వేశాడు. And he threw it in the sea. ఇక మా ఆవిడ పరిస్థితికి అంతే, ఆమెను చంపే స్థితికి వచ్చేశాడు. And he came to a conclusion that this is the last of my life, I'm of her and I'm going to kill her. ఆ తాళం సముద్రంలో వేసి ఇంటికి వచ్చాడు, తాళాలు ఎక్కడని అడిగాడు. He threw the keys in the sea and he came back and asked his wife the keys. ఆమె ఎదికింది, అక్కడ దొరకల. And she searched for it, but she couldn't found. ఆమె విశ్వాసాన్ని వదల్ల. But she did not leave her faith. ప్రార్థన వదల్ల. She did not leave her prayer. దేవుని శక్తిని వదల్ల. She did not leave the power of God. దేవుని సన్నిధిలో బహుగా బహుగా ఫలిస్తుంది. And she is giving for much fruit unto the Lord. ఈ శోధనలో తప్పిపోలేదు. And she did not fail in this temptation. దేవునికి స్తోత్రం. Praise be to God. ఒక రోజు అయింది. One day has passed. Randa roju ayindi. Second day has gone. Thaadam em annadu. And he is asking for the keys. Anni chotlaithe kan dorakala. She has searched every place, but she couldn't find it. Oka roju undi. And only one more day is left. Ee roju ni aakhir roju. This day is the last day for you. Thaadam doragapothe nenu champesedi satyam. If you do not give me the keys, it is sure that I will kill you. Devuniki stotram. Praise be to God. Nee aakhir korike enti? What is your last desire? Abo bazaar kelli ఆ భర్త కొన్ని మాంసం కూరలు కూరగాయలు తీసుకురమ్మంది. And she said to her husband, go to the market, bring mutton and other vegetables. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆయన షాప్ కెళ్ళి తలికి మటన్ షాప్ కోట దృష్టి పడలేదు, అటు చేపలు బాగా బతికిన చేపలు అక్కడ చూశాడు. And when he went to the market, his eyes did not fall on the mutton shop, but his eyes fell on the live fish which was near to him. Mutton తీసుకోలేదు, చేపల దగ్గరికి వెళ్ళాడు, బతికిన చేపలు తీసుకున్నాడు. He did not buy that mutton, but he went to that fish stall and he took the live fish from it. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ తీసుకొచ్చాడు, ఆమెకి ఇచ్చాడు. And he brought the fish and gave her. బాగా వండు, ఈ రోజు తిని ఈ రోజు నీకు సమాప్తం. You should cook well and I should eat and this is the last day for you. కానీ ఆ ముఖం మారల. But her face was not changed. ఆ హృదయంలో దుఃఖం లేదు. There is no grief in her heart. ఆమె ప్రార్థన but still she is praying. ప్రభువు సర్వశక్తిమంతుడు. Lord, you are an almighty God. నిన్ను విశ్వసించిన వాళ్ళు ఎప్పుడు అవమానపరచబడలేదు. No one will put to shame those who trust in you. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆమె విన్న వాక్యము. And when the word she heard. ఆమె విన్న సత్యములు. The truth she heard. ఆమె విన్న ఉపదేశములు. And the doctrine which she heard. ప్రభు దగ్గర పొందుకున్న ఆయొక్క శబ్దాలు. And all the laws which she received from the Lord. ప్రభువుని విడిచిపెట్టలేదు. She did not leave the Lord. పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు. It's no matter if I die also. దేవునికి స్తోత్రం. Praise be to God. చక్కగా కూర వండింది. And she made a good curry of it. ఇద్దరు కలిసి తిన్నారు. Both of them ate.
నిద్రపోయారు. And after that they went to sleep. ellaru podunne office kellaru. And the next day morning he should go to the office. Maryan pilchad. He called his wife. Thalami mannadu. Give me the keys. Devunni sthutu. Praise be to God. Ame thalam iskachi bharta chethiki ichindi. And she brought the keys and gave to her husband. Devunni sthutu. Praise be to God. Em jarigindi? What happened? Devunni sthutu. Praise be to God. Ee badigina chaapula devuniki stotram. ఆ చాపు కడుపులో ఈ తాళాలు ఉన్నాయి. In that live fish these keys are found in the belly of that fish. దేవునికి స్తోత్రం. Praise be to God. అది ఈయనకి అసలు తెలియనే తెలియదు. He did not understand about it. మా ఆవిడ ఈ రోజు తో సమాప్తం. And he thought my wife is the last day and I will kill her. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ఆయన అనుకున్నాడు ఇక ఆమె చనిపోటమే తప్ప వేరే మార్గమే లేదు కాను తాళాలు సముద్రంలో పడేశాను. Because he thought I have threw the keys in the sea and my wife will die today and there is no other way to escape. సముద్రంలో వేసింది ఇక దొరకదు. And we will not get back the keys which we threw in the sea. కానీ but భక్తిగా ఉన్నవారు the devout people దేవుని మహిమపరచేవారు those who glorify God అన్నిటి ప్రార్థన గలవారు those who have a prayer with us దేవుని వార్తం అన్నాడు and the Lord is with them ఆ తాళాలు వేసినప్పుడు ప్రభుకు చాపలు సిద్ధపరిచాడు when he threw the keys in the sea the Lord prepared a fish దేవునికి స్తోత్రం praise be to God ఆయన తెలియకుండా భద్రంగా దాచిపెట్టింది without knowing she preserved the keys తెల్లారే పాటికి తాళాలు ఎత్తి తీసుకొచ్చి మొత్తం ఇచ్చేసి on the next day morning when he asked the keys immediately she gave him the keys ఆశ్చర్యపోయాడు she was astonished నీ దేవుడు ఎంత గొప్పవాడు యువర్ గాడ్ ఇస్ వెరీ గ్రేట్ ఆయన సర్వశక్తిమంతుడు హి ఇస్ ఎన్ ఆల్ మైటీ గాడ్ వెంటనే భార్య కాళ్ళ మీద పడ్డాడు ఇమీడియట్లీ హి ఫెల్ అపాన్ ద ఫీట్ ఆఫ్ హిస్ వైఫ్ క్షమించు యు ఫర్గివ్ మీ నిన్ను సంపాలని కోరాను నేను ఐ థాట్ ఐ వుడ్ కిల్ యు కానీ నువ్వు ఇంత భక్తి వైరాగ్యం ప్రభు యేసు మీద ఉందని నాకు తెలియదు బట్ ఐ డు నాట్ నో దట్ యు హావ్ సచ్ ఎ ఫెయిత్ అండ్ డివోట్నెస్ టువర్డ్స్ గాడ్ సర్వశక్తిమంతుడు యువర్ గాడ్ ఇస్ ఎన్ ఆల్ మైటీ గాడ్ ఆ దేవుడు శక్తి ఉన్నది అండ్ దేర్ ఇస్ పవర్ ఇన్ దట్ గాడ్ ఈ రాత్రి కాల సమయమందు ఈవెన్ టునైట్ నీకు అసాధ్యమైనది కూడా నేను సాధ్యంగా మార్చబోతున్నాను ఐ యామ్ గోయింగ్ టు మేక్ ఆల్ థింగ్స్ possible to you which are impossible devuniki stotram praise be to god devuni bidda dear child of god devuni koraku bahuga phalinchavani devudu eppudu kuda avamana parchaniyadu the lord will never put to shame those who trust in the lord vaaru chuttu devudu kanchu vesadu the lord will fence round about them aa kanchu kuttive padagoddu and that fence should not be taken away devuniki stotram praise be to god yob grantham madatadya 10th vakyamlo when we turn to job chapter 1 verse 10 satanu prabhu జోబ్ ఇంటి చుట్టూ కంచి వేశాడు ద లార్డ్ హస్ ఫెన్స్ ద హౌస్ ఆఫ్ జోబ్ దేవుని స్తోత్రం ప్రైస్ బి టు గాడ్ సాతానంది ఇదన్నీ తీసివేయి ఆయనని మర్చిపోతాడు అండ్ సాతన్ సెడ్ యు టేక్ అవే ఆల్ దిస్ దెన్ హి విల్ ఫర్గెట్ యు దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం ప్రైస్ బి టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దట్ వాస్ యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసితివి కదా నీవు అతని చేతి పని దీవించుచున్న చేత కదా అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతను నీ ముఖము ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా దేవునికి స్తోత్రం ప్రైజ్ బి టు గాడ్ ప్రభు ఆయన ఇంటి చుట్టూ కంచి వేశాడు ద లార్డ్ హస్ ఫెన్స్డ్ రౌండ్ అబౌట్ హిస్ హౌస్ దేవుని సంఘము చుట్టూ దేవుడు సేవకుల చుట్టూ కంచి వేస్తున్నాడు రౌండ్ అబౌట్ ద చర్చ్ ఆఫ్ గాడ్ రౌండ్ అబౌట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ద లార్డ్ హస్ ఫెన్స్డ్ దెం ఈ రాత్రి కాల సమయమందు టునైట్ ఏ కంచులో ఉన్నావో అర్థం చేసుకో యు అండర్స్టాండ్ అండర్ విచ్ హెడ్జ్ యు ఆర్ ఇన్ కంచులో ఉన్నవారు కాపుదల ఉన్నది దోస్ హూ ఆర్ ఇన్సైడ్ ద హెడ్జ్ దేర్ ఇస్ అ ప్రిజర్వేషన్ ఫర్ దెం కంచులో ఉన్నవారు భద్రత ఉన్నది దేర్ ఇస్ అ ప్రిజర్వేషన్ ఫర్ దెం ఎవరు ఆ కంచు నుంచి ఏమీ చేయలేరు నో వన్ కెన్ డు క్రాసింగ్ దట్ హెడ్జ్ దేవునికి స్తోత్రం ప్రైస్ బి టు గాడ్ మొదటి కంచ యేసు And the first fence is the blood of Jesus. రెండవ కంచ is వాక్యము. And the second fence is the word of God. మూడవది దేవుని కృప. Thirdly it is the grace of God. నాలుగవది పరిశుద్ధత. Fourthly holiness of the Lord. ఐదవది ఉపదేశములు. Fifthly the doctrines. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డ. Dear child of God. ఈ కంచ నీ చుట్టూ ఉంటే ఏ దుష్టుడు నిన్ను ఎప్పుడు ఏమీ చేయలేడు. When this hedge, when this fence is round about you, no wicked one can do any harm to you devuniki stotram praise be to god priyamaina sangama dear beloved church kanchu unda leda chusukodu examine and see whether you have the fence round about you apostolic upadesham manaku kanchi apostolic doctrine is a fence prathishthigala parishuddhulu manaku kanchi the consecration servants of god are a fence for us prathanjade parishuddhulu kanchi tears of prayer with tears is a fence round about us devuniki stotram praise be to god yesu raktham manaku kanchi the blood of jesus is a fence over us prati dinamu kuda
దేవుని వాక్యం చదవాలని పరిశుద్ధులు మనల్ని హెచ్చరిస్తున్నారు. That's why the saints of God exhorted us saying that every day we should read the word of God. ఆ అనుభవం ఉంటేనే మనం ఆ తోటలో మనం కాపాడబడతాం. When we have this experience only we will be preserved in the garden of the Lord. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ప్రియమైన దేవుని బిడ్డ. Dear child of God. ఆ కంచెని పాడు చేయటకు అనేకమైన దుష్ట మృగములు పందులు ప్రవేశించునవే. And there are many wicked animals and even the swine are coming forth to destroy this fence. దేవునికి స్తోత్రం. Praise be to God. కీర్తన 80 అధ్యాయంలో చదువుతున్నాం. When we turn to Psalm 80, దాంట్లో పందులు ప్రవేశించునవని చదువుకుంటున్నాం. We read here that the boar will enter into it. దేవునికి స్తోత్రం. Praise be to God. 12:13. త్రోవ నడుచు వారందరూ దాన్ని తెంపివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నువ్వేల పాడు చేసితివి. అడవి పంది దాని పెగిలించుచున్నది, పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. Why hast thou then broken down her hedges so that all they which pass by the way do pluck her, the boar out of the wood that wasteth, and the wild beast of the field that devour it. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ తోటను పాడు చేయడానికి పందులుండు. And there are boars to destroy this fence. Pandi swabha manandarki telusu. We all know the character of swine. Devuniki stotram. Praise be to God. Aa pandi chettu yokka verulanu mottham nasimpu cheyanu. This wild boar will destroy the roots of the tree. Veru anaga parishuddhata. When we say the root it is holiness. పరిశుద్ధులకి ఉన్న శ్రేష్టమైన అనుభవాన్ని నష్టపరచుటకు పందని దుష్టుడు తోటలో ప్రవేశించనీయకూడదు. The wicked one, the wild boar should not enter into the garden of the Lord lest it destroy the roots of the trees. మన పరిశుద్ధతని వేరు, the root of holiness, sahanamane veru, and the root of pride, premane veru, and the root of called love, swasamane veru, root of faith, krupane veru, root of grace, satyamane veru, root of love, upadeshamane veru, root of doctrine. ee verulanu paadu chettaku pandulu praveshinchadu. The wild boar will enter to destroy the roots. Naa thotalo pandulu praveshinchani annavaru gattiga hallelujah cheppandi. Hallelujah. Enta bhayankaram. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ పందులు వచ్చి పాడు చేయడానికి ఇంత కష్టపడి కన్విషన్ పెట్టింది. దేవునికి స్తోత్రం. Praise be to God. కాపాడబడటానికి కంచి వేయబడింది. And to preserve it the fence has made. పాస్టర్ గారండి మీరు హల్లెలూయ అన్నారని అన్నాం కానీ అనానని అనలేదు పాస్టర్. Pastor you said hallelujah so we said but we did not understand. ఇప్పుడు మా తోటలో పందులు వచ్చి నన్ను వాడతామంటే చేయొచ్చు. Now who can say that wild boars and swine has entered into my garden? మన తోటలో ప్రవేశించకూడదు. It should not enter into our garden. రెండోది క్రూర మృగములు ప్రవేశించకూడదు. Secondly the wild beast should not enter into it. క్రూర మృగం అంటే వ్యత్యాసమైన స్వభావములు. This wild beast shows a different characters. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ స్వభావములు మనలో ఉండి అంటే మృగంగా మారిపోతాం. And such characters if they are seen in our life we will become beasts. మార్కు సువార్త 7:21-22 వాక్యములు చదువుకుంటున్నాము. When we turn to Mark's Gospel chapter 7 verses 20, 21 and 22. చెడు అన్ని కూడా మన హృదయం నుంచి బయలుదేరి మన అపవిత్రపరచుతున్నవి. All these wicked things they come out of our heart and they will defile us. ఈ దుష్ట మృగములు మన తోటలోనికి రానియకూడదు. This wild beast should not enter into the garden. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రతి ఒక్కరు కూడా తోటను భద్రపరచుకునేవాలని. Everyone should preserve the garden. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆత్మీయ అనుభవములను కాపాడుకునేవాలని. We should preserve the excellent experiences the Lord has given us. మనలో కనబడుచున్న చెడైన స్వభావాలను తొలగించవాలని. We should take away all the bitter experiences in us. మనలో కనబడుచున్న కోపము, విరోధం, అబద్ధాలు, దుష్టత, దుర్మార్గతను తొలగించవలెను. We should take away anger, wrath, wickedness, malice and from our lives. ఈ దినాలు అబద్ధం చెప్పడానికి పెంతెకోస్త వారికి కొద్ది కూడా భయం ఉండలేదు. In these days the Pentecostal people do not have fear to lie. అది ఒక సాధారణమైపోయింది. It is a common thing to them. నా వాక్యంచన దేవుని బిడ్డ. Dear child of God listening to me. ఈ తోటలో దుష్ట మృగాలు ప్రవేశించకూడదు. Wild beasts should not enter into your garden. అభిషేకం ద్వారా, through the anointing, దేవుని కృప ద్వారా, through the grace of God, ప్రేమ ద్వారా, through the love of God, ఉపదేశముల ద్వారా, through the doctrine of God, వేయబడి ఉన్నది. And because of that it is preserved. ఈ దుష్ట మృగములు పందులు ప్రవేశించనీయకూడదు. We should not allow the wild beast, the boar to enter into it. అప్పుడు నువ్వు అధికంగా దేవునిలో ఫలించదవు. Then only you can give forth much fruit unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. అప్పుడు నువ్వు నన్ను మహిమపరచదవు. Then you will glorify me. ఏ
ఫలాలు సంఘములో ప్రభు కోరుచున్నాడు. వాట్ ఆర్ ద ఫ్రూట్స్ ద లార్డ్ డిజైర్ ఇన్ ద చర్చ్? దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు గాడ్. వాక్య వినే సమయంలో పరీక్షించండి, పందులు వచ్చి మన యొక్క వేర్లన్నీ కూడా నశింపజేసినయా లేదా కాపాడబడ్డామా, మీకు మీరే పరీక్షించండి. వైల్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎగ్జామిన్ యువర్ లైఫ్ అండ్ సీ వెదర్ ద వైల్డ్ బోర్స్ హావ్ ఎంటర్డ్ ఇంటూ యు అండ్ డిస్ట్రాయ్ ద రూట్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రభురాకలు ఎత్తబడే పరిశుద్ధులు అధికంగా ఫలించవలెను. అండ్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్ హూ ఆర్ గోయింగ్ టు బి రాప్చర్డ్ ఇన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ గివ్ ఫోర్త్ మచ్ ఫ్రూట్. సంఘములున్న ప్రతి సేవకులు విశ్వాసులు ఫలించవలెను. ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ బిలీవర్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ మస్ట్ బ్రింగ్ ఫోర్త్ మచ్ ఫ్రూట్ అంటు ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు గాడ్. ప్రభు మనలో ఏ ఫలములు ఆశించుచున్నాడు? వాట్ ఆర్ ద ఫ్రూట్స్ ద లార్డ్ డిజైర్ ఫ్రమ్ us? ఫలములు అంటే ప్రభు యొక్క రాకలో సియోను యెరూషలేముగా మార్చబడబోతున్నాము. అండ్ బై విచ్ ఫ్రూట్స్ వి కెన్ బి చేంజ్డ్ ద సైన్ ఇన్ జెరూసలేం? కొన్ని ఫలములు మీ ముందు ఉంచబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు ప్లేస్ బిఫోర్ యు అ ఫ్యూ ఫ్రూట్స్. మీరు కూడా ధ్యానించి ఆ ఫలముల ద్వారా మనం మార్చబడాలి. గో హోమ్ అండ్ మెడిటేట్ ఆన్ దిస్ అండ్ వి షుడ్ బికమ్ సచ్ ఫ్రూట్స్ అంటు ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు గాడ్. మొట్టమొదటి నీతి ఫలములు. ఫస్ట్లీ ద ఫ్రూట్ అంటు రైచియస్నెస్. ఫిలిప్పీయుల మొదటి అధ్యాయం 11వ వాక్యంలో. ఫిలిప్పీయన్స్ చాప్టర్ 1 వర్స్ 11. నీతి ఫలములు. అండ్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారి క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. బీయింగ్ ఫిల్డ్ విత్ ద ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్ విచ్ ఆర్ బై జీసస్ క్రైస్ట్ అండ్ టు ద గ్లోరీ అండ్ ప్రైజ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. నీతి ఫలములు ఫలించాలని ప్రభు కోరుచున్నాడు. ద లార్డ్ డిజైర్స్ వి షుడ్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్. బాప్టిజం తీసుకుంటూ ద్వారా నీతిమంతులుగా మార్చబడుచున్నా. బై వాటర్ బాప్టిజం వి బికమ్ రైచియస్. దేవుని కృప ద్వారా నీతిమంతులుగా మార్చబడుచున్నా. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వి బికమ్ రైచియస్. నీతిమంతులు వాడబారని జీవితాన్ని వారు జీవించున్నారు. అండ్ ద రైచియస్ పీపుల్ విల్ లీడ్ ఎ లైఫ్ వి విల్ నాట్ ఫేడ్ అవే. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు గాడ్. వారు కాలు పక్కనే నది పక్కన నాటబడిన వృక్షములాగా కనబడుచున్నారు. దే ఆర్ సీన్ అస్ ప్లాంట్స్ ప్లాంటెడ్ నియర్ ద వాటర్స్. కీర్తన మొదటి అధ్యాయం 3వ వాక్యంలో. వెన్ వి టర్న్ టు సామ్ 1 వర్స్ 3. కీర్తన మొదటి అధ్యాయం 3వ వాక్యంలో. సామ్స్ 1 వర్స్ 3 వెన్ వి రీడ్. వారు అధికంగా ఫలించవారు. అండ్ దే గివ్ ఫోర్త్ మచ్ ఫ్రూట్. వారు ఎప్పుడు కూడా వారు ఎండిపోరు. అండ్ దే విల్ నాట్ బి విథర్డ్. దిన ప్రతిదినం కూడా వారు ఫలిస్తూ అనేకులకి ప్రయోజనంగా మార్చబడుతున్నారు. ఎవ్రీ డే దే విల్ గివ్ ఫోర్త్ అంటు ద లార్డ్ అండ్ దే విల్ బి యూస్ఫుల్ టు ఎవ్రీవన్. అతని నీటి కాలవల యోర నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అది ఎప్పుడు కూడా ఫలమిస్తామంటది. ఇట్ గివ్ ఫోర్త్ ఫ్రూట్ అట్ ఎవ్రీ టైమ్. దాని ఆకు వాడదు. ఇట్ లీఫ్ విల్ నాట్ విదర్. ఆకు అనగ సమాధానం. అండ్ లీఫ్ షోస్ ద పీస్. మనం సమాధానం పోగొట్టుకోవద్దు. వి షుడ్ నాట్ లూజ్ అవర్ పీస్. అన్ని పోయినా పర్వాలేదు, సమాధానం పోగొట్టుకోవద్దు. వి మే లూజ్ ఎవ్రీథింగ్ బట్ వి షుడ్ నాట్ లూజ్ అవర్ పీస్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ప్రైస్ బి టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభురాకలు ఎత్తబడే పరిశుద్ధులు. అండ్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్ హు ఆర్ గోయింగ్ టు బి కాట్ అప్ ఇన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. శరీరములో పూర్ణ సమాధానం కలిగి ఉండవలెను. దే షుడ్ హావ్ పర్ఫెక్ట్ peace in their body, soul and spirit. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వాక్యంలో. That we read in 1 Thessalonians chapter 5 verse 23. ఆత్మ ప్రాణ శరీరము పూర్తిగా సమాధానం కలిగి ఉండవలెను. In our body, soul and spirit we should have a perfect peace. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. And the very God of peace sanctify you wholly, and I pray God your whole spirit and soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ. Aa chettu aaku var vadadu. And the leaf will not wither. Aatma jeevithamu jeevinchunna phalamulu kaligina chettu adi eppudu vadadu. And the spiritual tree which has the spirituality in it will never wither. Devuni sangamulo aatmiya anubhavam kaligina విశ్వాసుల సేవకులు శోధనలో పరీక్షలో వారు వాడిపోరు. అండ్ ద బిలీవర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ హూ హావ్ ద స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్సెస్ వెన్ దే గో టు ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ దే విల్ నాట్ విదర్. ప్రభు రాకడ వరకు కూడా వారు సమాధానాన్ని కాపాడుకొనవలెను. టిల్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ దే షుడ్ ప్రిజర్వ్ దేర్ పీస్. సమాధాన కర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చవలెను. ద వెరీ గాడ్ ఆఫ్ పీస్ షుడ్ సాంక్టిఫై యు హోలీ. మీ ఆత్మ జీవ శరీరము ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగా ఉండవలెను. అండ్ యువర్ హోల్ స్పిరిట్ సోల్ అండ్ బాడీ బి ప్రిజర్వ్డ్ బ్లేమ్లెస్ అంటు ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడును గాక. అండ్ ఇట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ హోలీ అంటు ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, ప్రభు యొక్క రాకడ సమీపం. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ నియర్. మన ఆత్మ ప్రాణ శరీరములు సమాధానం అవసరం. వి నీడ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఆ సమాధానం కలవారే ప్రభు యొక్క శబ్దాన్ని వినగలరు. ఓన్లీ ద పీస్
people, those who have peace, can hear the voice of the Lord. No, samadhan pogotukonante prabhu yokka shabdam illo raakadalo yettabadalevu. If you lose the peace of God, you cannot hear the voice of the Lord and be caught up in his coming. Devuni ka sanghamane thotalo undi adhikanga phalinchalani యజమానుడు కోరుచున్నాడు. The master desires of us that we, being in the garden of the Lord, we should bring forth much fruit unto him. దేవుని తోటలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని స్తుతించవలెను. And everyone who are in the garden of the Lord must praise him. అప్పుడు మాత్రమే నీతి ఫలములు ఫలించి అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడుచున్నాం. Then only we can bring forth the fruits of righteousness and become a blessing to many. అలాంటి వారు నిష్కపటమైన ప్రేమ, నిర్దోషమైన ప్రేమతో వారు కనబడుదురు. And they will be seen with undefiled love before the presence of the Lord. ఆ నిష్కపటము నిర్దోషము ఉన్న వాళ్ళు మాత్రమే నీతి ఫలములు ఫలించే ప్రభువుకు రాకడలో వారు కనబడదరు. And those who are blameless before him will give forth such fruit and be seen in the coming of the Lord. రెండవది ఆత్మీయ ఫలములు. And secondly, the fruit of the Spirit. గలాతీ 5వ అధ్యాయ 22వ వాక్యములో. When we read in Galatians chapter 5 verse 22. సంఘము పరిపూర్ణ చెందుటకు 9 విధములైన ఫలములు ఫలించవలెను. For the perfection of the church, you should bring forth these 9 fruits. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ప్రేమ ఉండాలి. We should have love. విశ్వాసం ఉండాలి. We should have faith. దీర్ఘశాంతం ఉండాలి. We should have long suffering. సమాధానం ఉండాలి. We should have peace. సంతోషం ఉండాలి. And joy. ఈ శ్రేష్టమైన ఫలములు ఉంటేనే ఆ సంఘము ప్రభు యొక్క రాకడకు సిద్ధపడగలదు. When we have these excellent fruits, then only that church will be prepared for the coming of the Lord. అది మాత్రమే కాదు, ఆ సంఘములో 5 విధమైన ఉద్యోగస్తులు ఉండవలెను. Not only that, the church should have 5 kinds of officers. ఎఫెసీయుల 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదివితే. When we read Ephesians chapter 4 verses from 11 to 13. 5 ఉద్యోగస్తులు సంఘములో అవసరమైనది. Here we read about the 5 officers which are needed for the church. ఎఫెసీయుల 4వ అధ్యాయం 11వ Ephesians 4:11. పరిశుద్ధుల సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. And he gave some apostles and some prophets and some evangelists and some pastors and teachers. ఆ సంఘము పరిపూర్ణ చెందుటకు. For the perfection of the church. కొందరిని అపోస్తలుగాను. Some apostles. దేవునికి స్తోత్రం. Praise be to God. అపోస్తలనిగా ప్రతిష్ట గలవారు. When we say apostles, they are consecrated. కొందరు ప్రవక్తలు. And some prophets. దేవుని మర్మములు బయలుపరచువారు. Who defile the mysteries of the Lord. కొందరు సువార్తికులు. Some evangelists. సత్య సువార్తను అందించి పాపులను, దుష్టులను, దుర్మార్గులను ప్రభుని నడిపించేవారు. They will declare the truth of the gospel and deliver people from sin and wickedness. కొందరు కాపరులు. And some pastors. గొర్రెల నిమిత్తము ప్రాణము పెట్టువారు. And there are those who give life for the sheep. కొందరు ఉపదేశకులు. And some teachers. ఉపదేశాన్ని ఖండించి బోధించే పరిశుద్ధులు. And they will tell the truth and doctrines. ఈ అనుభవం గల పరిశుద్ధులు సంఘాన్ని బోధించి క్రీస్తు ముందు నిలబెట్టకు వారు బోధించున్నారు. And they teach and preach to the church so that they may present the church perfect before Christ. దేవునికి స్తోత్రం. Praise be to God. కొలొస్సెర్ మొదటి 28వ వాక్యంలో. When we turn to Colossians chapter 1 verse 28. ప్రతి మనిషికి బోధించి బుద్ధి చెప్పి ఖండించి క్రీస్తు ముందు సంపూర్ణంగా నిలబెట్టకు అపోస్తలుల సంఘానికి అనుగ్రహించున్నాడు. The Lord has given us the apostles to the church so that they may preach, they may warn the church, teach every man in all wisdom so that they may present every man perfect in Christ Jesus. ఎవరైతే ద్రాక్షవల్లిని అతికి ఉంటారో ఆ తీగలు అధికంగా ఫలించును. Whosoever shall abide in the vine, such branches will bring forth much fruit. దేవునికి స్తోత్రం. Praise be to God. 9 ఫలములు ఉండాలి. There are 9 fruits. 5 సేవకులు ఉండాలి. 5 kinds of officers. ఆ సంఘములో 8 సేవలు ఉండాలి. And 8 kinds of ministries. 1 కొరింథీ 12 అధ్యాయ 28వ వాక్యంలో. And we turn to 1 Corinthians chapter 12 verse 28. ఆ సంఘములో 8 సేవలు ఉంటేనే పరిపూర్ణత చెందగలదు. Only when they have the 8 ministries in the church, it will become to perfect. మరియు దేవుని సంఘములో మొదటి కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించెను. అండ్ గాడ్ హాడ్ సెట్ సమ్ ఇన్ ద చర్చ్, ఫస్ట్ అపోస్టల్స్, సెకండ్ రిలీఫ్ ప్రొఫెట్స్, థర్డ్లీ టీచర్స్, ఆఫ్టర్ దట్ మిరాకిల్స్, దెన్ గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్స్, హెల్ప్స్, గవర్నమెంట్స్, డైవర్స్ cities of tongues. దేవునికి స్తోత్రం. Praise be to God. 8 సేవలు ఉండాలి. There are 8 ministries. నా వాక్కు వినిన దైవజనులారా. Dear children of God, listening to me. ద్రాక్ష తోట
దేవుని ఇంట్లో నాటబడిన ప్రతి ఒక్కరు ఈ అనుభవం కలిగి ఉండాలి. Everyone who are planted in the garden of the Lord, they should have this experiences. ఈ తోట మనోహరమైనది. This garden is beautiful. ఈ తోట రమ్యమైనది. This garden is pleasant. ఈ తోట సౌందర్యంగలది. This garden is beautiful. ఈ తోటలో సమస్త విధమైన ఫలములతో నిండి ఉన్నది. All kinds of fruits are seen in the garden. ఆ తోటలో ఈ సేవలు ఉండవలెను. And there should be these ministries in that garden. నాలుగవది. And fourthly, ఆ తోటలో 9 వరాలు ఉండాలి. And also the 9 gifts in the church. దేవునికి Praise be to God. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం చదివే 9 వరములు క్రియ చేయవలెను. And when we read in 1 Corinthians chapter 12 verses from 8 onwards, we can read about the 9 gifts. ఈ అనుభవములు ఉండవారు అధికంగా బహుగా ఫలించి ప్రభుని మహిమపరచెదరు. Only those who have these experiences will give forth much fruit and glorify God. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. వర్ణించడానికి సమయం అనుమతించటం లేదు. Time is not permitting to explain this. ఆత్మ ఫలములతో నింపబడవలెను. We should be filled with the fruit of the Spirit. Praise be to God. ఎడతెగక ప్రార్థన చేయవలెను. And we should pray without ceasing. దేవునికి స్తోత్రం. Praise be to God. ఏస్కేల్ 47వ అధ్యాయం 12వ వాక్యములో. When we turn to Ezekiel chapter 47 verse 12. ఎడతెగక ఫలించవలెను. And we should give a perpetual fruit unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. రెండవది జీవిత కాలము ఫలించవలెను. And secondly, we should bring forth a fruit our own whole life. కీర్తన 92వ అధ్యాయం. And Psalm 92 14 15 వాక్యంలో. When we read verses 14 and 15. ఈ వృక్షములు జీవితకాలం అనగా ప్రభు రాకడ వరకు కూడా ఫలించుతా ఉండవలెను. All their life long they will give forth fruit unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. మూడవది. Thirdly, దేవుని జ్ఞానం పొందుకొని ఆత్మ ఫలములుగా మార్చబడాలి. We should receive the wisdom and the knowledge of the Lord and become the fruit of the Spirit. యాకోబు 3వ అధ్యాయంలో. And James chapter 3 17వ వాక్యములో. Verse 17. పైనుంచి వచ్చే ఫలములు శ్రేష్టమైనవే. Here we read about the wisdom, the fruits from heaven which are excellent. దేవునికి స్తోత్రం. Praise be to God. దయచేసి అది చదవండి. Kindly read it. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కరికరముతోను మంచి ఫలములతోను నిండికొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినే ఉన్నది. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని సంఘంలో వినుచున్న దేవుని బిడ్డ, దాంట్లో వేషధారణ లేదు, కపటము లేదు, మాయమానము లేదు. Dear child of God who is in the garden of the Lord, here we read about there is no hypocrisy in it and there is no partiality in it. పైనుంచి వచ్చు జ్ఞానము దైవ జ్ఞానం పొందుకున్న వాళ్ళే ఈ రీతిగా ఆ జ్ఞానము నడిచి అధికంగా ఫలించి రాకడ కొరకు సిద్ధపడుచున్నారు. Those who receive the wisdom of God from above, which is the divine wisdom, they will give forth all this fruit and prepare themselves for the coming. పై వాక్యంలో చదువుతున్నాము ఈ లోక సంబంధమైన జ్ఞానము సాతానిక జ్ఞానము. And when we read in the verses above, we read about the wisdom of this world, which is devilish. Read. యాకోబు 3వ అధ్యాయం 16వ వాక్యం. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక. ఈ జ్ఞానము పైనుండి వచ్చదు కాక. భూ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది. దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఈ జ్ఞానం ఉంటే మన సంఘములో పూర్ణం కాలేదు. వెన్ వి హావ్ సచ్ విస్డమ్, వి కెనాట్ బి పర్ఫెక్టెడ్ ఇన్ ద చర్చ్. ఉదయ కాలం మన చీఫ్ పాస్టర్ గారు చెప్పినట్టు దేవుని బిడ్డలు సెల్ ఫోన్ పెట్టుకుని సినిమా చూసినట్టు ఉంటది. అండ్ ఇట్ ఈస్ as our chief pastor has told in the morning, it is seen that the children of God, they watch movies in their mobiles. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవునికి వాక్యము బోధింపబడినప్పుడు సినిమా చూడటం న్యాయమా? ఇట్ ఈస్ is it true, it is good to see watch movies in the mobiles when the word of God is preached? SMS లు పంపిస్తాం న్యాయమా? And is it right to see such things in the presence of God? ఈ వాట్సాప్ లు సెల్ ఫోన్ ఎన్ని కూడా ఈ భూ సంబంధమైన జ్ఞానం. దిస్ వాట్సాప్ అండ్ సెల్ ఫోన్ ఆల్ ఆర్ ద వరల్డ్లీ విజ్డమ్. ఇది నిన్ను పొరుగా చేయనివ్వదు. ఇట్ విల్ నాట్ బికమ్ మేక్ యు పర్ఫెక్ట్. ఈ దుష్ట స్వభావాలను తొలగించి. అండ్ యు షుడ్ రిమూవ్ ఆల్ దిస్ వికెడ్ క్యారెక్టర్స్. జ్ఞానం పొందుకొని. అండ్ రిసీవ్ ద డివైన్ విజ్డమ్. దేవుని జ్ఞానం పరిశుద్ధమైనది. అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ హోలీ. న్యాయమైనది. అండ్ ఇట్ ఇస్ రైచియస్. పక్షపాతము లేనిది. ఇట్ హావ్ నో పార్షియాలిటీ. వేషధారణ లేనిది. వితౌట్ హిపోక్రసీ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఈ అనుభవం కలవారే ప్రభురాకులు కనబడతారు. ఓన్లీ దోస్ హూ హావ్ దిస్ ఎక్స్‌పీరియన్స్ విల్ సీన్ ఇన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. మూడవది విస్తారమైన ఫలములు. అండ్ థర్డ్లీ అ మచ్ అండ్ అబండెంట్ ఫ్రూట్. ఫిలిప్పి 4వ అధ్యాయం 17వ వాక్యంలో. వెన్ వి రీడ్ టు ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 వర్స్ 17. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ప్రభు సంఘములంటి విస్తారమైన ఫలములు వాంచిస్తున్నాడు. ద లార్డ్ డిజైర్స్ అన్ అబండెంట్ ఫ్రూట్ ఫ్రమ్ ద చర్చ్. తోటేసిన యజమానుడు ఆ తోటలో విస్తారమైన ఫలాలు వాంచిస్తాడు. అండ్ ద మాస్టర్ ద గార్డెనర్ విల్ డిజైర్ మచ్ ఫ్రూట్ ఫ్రమ్ ఇట్. ఆ ఫలములే నేను వాంచిస్తున్నాను. అండ్ ద లార్డ్ సే డిజైర్ సచ్ ఫ్రూట్స్. ప్రభు ఈ తోటల దగ్గరికి
శ్రేష్టమైన ఫలములను అతి త్వరగా ఆయన కొనుకోబోతున్నాడు. The Lord is going to gather the precious fruit from the church to himself. దేవునికి స్తోత్రం. Praise be to God. Read that verse. నేను ఈమెని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. లెక్కకు విస్తారమైన ఫలము రావాలని నేను అపేక్షించున్నాను. I desire fruit that may abound to your account. ఫిలిప్పీ సంఘానికి రాసినప్పుడు ఆ ఫలములు ప్రభు వాంచుతున్నాడని పరిశుద్ధ పౌలు గారు హెచ్చరించినాడు. When Saint Paul wrote to Philippians, he says that he desires an abundant fruit from them. దేవునికి స్తోత్రం. Praise be to God. నాలుగవది దేవుని ఫలములు. And fourthly, the fruits of God. లేవికాండము 19వ అధ్యాయం 24వ వాక్యము. Leviticus chapter 19 verse 24. దేవునికి బిడ్డలు దేవునికి ఇచ్చే ఫలములు దేని కూడా దాని మరవకూడదు, దాన్ని తగ్గించకూడదు, దాన్ని ఆపకూడదు, అవన్నీ కూడా దేవునికి సంబంధించిన ఫలములు దేవునికి అర్పించవలెను. Children of God, those who offer fruit unto the Lord will not take, should not take back the fruit, should not make them less, but offer it to fullness unto the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. పోయిన సంవత్సరం దేవునికి ఇచ్చే ఫలములు ఫలించుకోకుండా దాచిపెట్టి ఉండొచ్చు, దాని వలన శాపము రోగము వ్యాధి కలిగి అనేకులు దేవునికి దూరస్థులైపోయారు. మేబీ ఇన్ ద లాస్ట్ ఇయర్ యూ హావ్ నాట్ గివెన్ ఫ్రూట్స్ అన్ టు ద లార్డ్, బికాస్ ఆఫ్ దాట్ ద కర్స్ హస్ కమ్ ఆన్ టు యు, యు ఆర్ నాట్ బ్లెస్డ్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ యూ హావ్ లాస్ట్ ఇన్ యువర్ వే. 2019 సంవత్సరంలో దేవునికి ఇచ్చే ఫలములు దేవునికి ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకుని ముందుకు ప్రవేశించవలెను. బట్ ఇన్ దిస్ ఇయర్ 2019 వి షుడ్ రెండర్ అన్ టు ద లార్డ్ ద ఫ్రూట్స్ విచ్ బిలాంగ్ అన్ టు ద లార్డ్. ఐదవది మారు మనసు అనే ఫలం. అండ్ ఫిఫ్త్లీ ద ఫ్రూట్ అన్ టు రిపెంటెన్స్. లూకా 3వ అధ్యాయం 8వ వాక్యం. లూక్ చాప్టర్ 3 వర్స్ 8. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. దైవ చిత్తానుసారమైన దుఃఖము మంచి మారు మనసును కలుగజేయుచున్నది. ద గాడ్లీ సారో విల్ బ్రింగ్ ఫోర్త్ రిపెంటెన్స్. చేసిన దోషములు మనస్తాపపడి కన్నీరు కాచినప్పుడే మనం దానికి విడుదల పొందుకొంచున్నా. విత్ రిపెంటెన్స్ వెన్ వి షెడ్ టియర్స్ ఫర్ ఆల్ ద సిన్స్ వి కమిటెడ్ దెన్ వి విల్ బి క్లెన్స్ ఫ్రమ్ ఇట్. కీర్తన 51వ అధ్యాయము మొదటి 3 వాక్యంలో భక్తుడు దావీదు అన్నాడు, నేను చేసిన దోషాలన్నీ నాకు తెలుసు, ప్రభు నన్ను బాగా కడిగి శుద్ధి చేయము. అండ్ సామ్ 51 వర్సెస్ 1 టు 3 వి రీడ్ అబౌట్ ద సామ్ ఇస్ కన్ఫెసింగ్ బిఫోర్ ద లార్డ్. హి సేస్ దట్ ఐ అక్నాలెడ్జ్ మై ట్రాన్స్గ్రెషన్, మై సిన్ ఇస్ బిఫోర్ మీ, వాష్ మీ అండ్ పర్జ్ మీ. ఈ మహాసభలకు వచ్చి ఇంకా సరైన మానవ మనసు పొందుక తన యొక్క పాత జీవితంలో దేవుని బిడ్డ సరి అయిన మాన మనసు ఫలము ఫలించాలని ప్రభు నీతో కోరుచున్నాడు. అండ్ దిస్ ఇయర్ ద లార్డ్ ఇస్ డిసైడింగ్ దట్ యూ షుడ్ బ్రింగ్ ఫోర్త్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అన్ టు రిపెంటెన్స్ అన్ టు ద లార్డ్. ఆరవది పరిశుద్ధ ఫలము. అండ్ సిక్స్త్లీ ద ఫ్రూట్ అన్ టు హోలీనెస్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వాక్యం. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 22. ప్రభు రాకడికి ఎత్తబడే పరిశుద్ధులు ఆత్మ ప్రాణ శరీరము పరిశుద్ధంగా ఉండబడే దేవుని యొక్క బోరు శబ్దమైన మధ్య ఆకాశంలో ఎత్తబడగలము. దోస్ హూ ఆర్ గోయింగ్ టు బి కాట్ అప్ ఇన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ బి హోలీ ఇన్ ద బాడీ సోల్ అండ్ స్పిరిట్, దెన్ ఓన్లీ దే కెన్ హియర్ ద ట్రంప్ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధత లేకుండా ప్రభు యొక్క రాకడ ఎత్తబడలేము. వితౌట్ హోలీనెస్ వి కెన్ నాట్ బి కాట్ అప్ ఇన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఏడవది వెలుగు ఫలము. అండ్ సెవెంత్ ఇస్ ద ఫ్రూట్ అంటు లైట్. ఎఫెసియర్ 5వ అధ్యాయం 9వ వాక్యంలో. ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 9. మనం చీకట్లో ఉన్నవారము కాదు. వి ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్. దేవుని యొక్క వెలుగు ఫలములు ఫలించి అనేకులకి ఆశీర్వాదంగా ప్రయోజనకరంగా మార్చబడవలెను. వి షుడ్ గివ్ ఫోర్త్ ఫ్రూట్ అండ్ లైట్ అండ్ వి షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు ఆల్. వెలుగు ఫలం అనగా మన మంచితనము శ్రేష్టమైన స్వభావం దివ్య స్వభావాలను బయలుపరుచున్నది. వెన్ వి స్పీక్ అబౌట్ ద ఫ్రూట్ ఆఫ్ ద లైట్ ఇట్ షోస్ ద గుడ్నెస్ అండ్ ఆల్ ద డివైన్ క్యారెక్టర్స్. మొదటి యోహాను 2వ అధ్యాయం 8 నుంచి కింద వరకు చదివితే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. వెన్ వి టర్న్ టు 1 జాన్ చాప్టర్ 2 వర్సెస్ ఫ్రమ్ 8 డౌన్ వర్డ్స్ వి రీడ్ దట్ హూస్ ఎవర్ షల్ హేట్ హిస్ బ్రదర్ ఇస్ ఎ మర్డరర్. నేను వెలుగులో ఉన్నానని చెప్పి వాడు ఇంతవరకు చీకట్లో నడుస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడో తెలియదు. హి సేస్ దట్ హి ఇస్ ఇన్ ద లైట్ బట్ హి వాకెత్ ఇన్ డార్క్నెస్ అండ్ డు నాట్ నో వేర్ హి గోయెత్. ప్రియమైన దేవుని బిడ్డ, డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, మన యొక్క విశ్వాస యాత్రలో ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనం ఎక్కడికి వెళ్తున్నాం? అండ్ ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ ఫెయిత్, ఇన్ ది స్పిరిచువల్ జర్నీ, వేర్ ఆర్ వి ప్రెసింగ్ ఫార్వర్డ్? దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఎక్కడికి వెళ్తున్నామో మనం లక్ చూసి పరిగెత్తాలి. అండ్ వి షుడ్ నో డెస్టినేషన్ అండ్ వి షుడ్ సీ ద గోల్ అండ్ రన్. దర్శనాన్ని నష్టపరచొద్దు. వి షుడ్ నాట్ లూజ్ అవర్ విజన్. సియోనుకి పిలువబడ్డాను. వి ఆర్ కాల్డ్ టు సయన్. కొంతమంది ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. అండ్ సమ్ డు నాట్ నో వేర్ దే గో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఒక కోడి 15-30 పిల్లల్ని పెట్టింది. And a hen gave 15 chicken. దేవునికి స్తోత్రం. Praise be to God. అది మేతంటానికి అన్ని చోట్లకి వెళ్ళింది. And this chicken were going round about to eat. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ చెట్టు దగ్గరికి వెళ్లి తింటా ఉంటుంటే. And when it goes to one tree and eat there. ఒక ఆకు ఆ పిల్ల మీద పడింది. And one leaf fell upon the one chicken. ఆ పిల్ల పరిగెత్తుకొచ్చింది. And the chicken ran to the hen. మమ్మీ మమ్మీ ఆకాశం ఇరిగి పడుతుంది,
ప్రాణం దక్కించుకోవడానికి ఏం చేయాలి అండ్ ద చికెన్ సెడ్ మమ్మీ మమ్మీ హెవెన్ అండ్ ద స్కై ఇస్ ఫాలింగ్ ఆన్ మీ ఐ కేమ్ రన్నింగ్ హౌ కెన్ ఐ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ అప్పుడు తల్లి ఒక సిగ్నల్ ఇచ్చింది శబ్దం వచ్చేదానికి పిల్లలన్నీ దగ్గరికి వచ్చింది అండ్ ద హెన్ గేవ్ ఎ సిగ్నల్ అండ్ ఆల్ ద చికెన్ కేమ్ రన్నింగ్ ఆన్ టు ద హెన్ ఆకాశం విరిగిపోతుంది రండి పోదాము అండ్ హియర్ ద హెన్ సెడ్ ద హెవెన్ స్కై ఇస్ ఫాలింగ్ అపాన్ us వి విల్ గో దేవునికి స్తోత్రం ప్రైజ్ బి టు గాడ్ అన్ని కూడా All are running. Praise be to God. They do not know where they go. When they are going, and the 50 hen came near them. They ask them, "Where are you going?" You do not know about this. The sky is falling upon us. To escape our life, we are running. If it is so, we will also follow you. Praise be to God. And the procession became big. Praise be to God. All the chicken went running. And again a 200 hen came here. Ayyo, meerantha group ekkadiki velthunnaru? And they asked, where are you going? Ayyo, meeku teliyada? You do not know about this. Akasham virigipadutundi. The sky is falling upon us. Kaapadukunte parigetunnamo. We are running to flee and preserve our life. Mem vastamandi. We will also follow you. Pedda group ayipoyindi. And it became a big group. Road antha ooregimpo. And the whole road is going on a procession. Praise be to God. వారం రోజుల నుంచి నక్కకి ఏమి ఆహారం దొరక్క దుఃఖంలో వేదంతోనే రోడ్డు పక్కన పడి చింతిస్తా ఉంటుంది అండ్ దేర్ వాస్ ఎ ఫాక్స్ వెయిటింగ్ నియర్ ద రోడ్ సైడ్ బికాజ్ ఇట్ డిడ్ నాట్ హావ్ ఫుడ్ ఫర్ పాస్ట్ వన్ వీక్ ప్రైజ్ బి టు గాడ్ ఈ జాద వచ్చేతలకి నక్క చూసింది And when this procession is coming, the fox saw it. Praise be to God. And when they came near, the fox came to them. And he, a fox asked, "Where are you going?" నీకు తెలియదా? Do you not know about this? The sky is falling on us. మేము ప్రాణం కాబట్టి పరిగెత్తున్నాం. We are escaping for our life. ఎక్కడికి పరిగెత్తున్నారు? Where are you running? ఎక్కడికి వెళ్ళాలి? Where do you want to go? ఎక్కడికి వెళ్ళాలి కూడా మాకు తెలియదండి. You do not know where to go. మీకు తెలియదు కదా? Because you don't know. రండి నేను చూపెడతాను. I will show you the way. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇప్పుడు నేను బాస్ అయిపోయింది. And it became the boss. ఆ లీడర్ అయిపోయింది. And it became the leader. HOD అయిపోయింది. And it became HOD. నక్క పోతా ఉంది. And the fox is going before. నక్క పోతా ఉంటుంది. And the whole group is following. పోయి పోయి They went and went. దేవునికి స్తోత్రం. Praise be to God. హలోగ పోయిని. They went into a cave. ఒక్కడ కూడా బయటికి రాల. No one came out. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని బిడ్డా. Dear child of God. నువ్వు సరైన సత్యంలో ఉండి సత్యాన్ని తెలుసుకున్నప్పుడే నిత్య సీయోను యెరూషలేములో ప్రవేశించగలవు. When you know the truth, right kind of truth, then only you can enter into Zion and Jerusalem. సహోదరుని ద్వేషించేవాళ్ళు నిత్య జీవం లేదు. And those who hate the brother will not have eternal life. నిత్య జీవం పొందుకోవాలంటే ఇలాంటి ఒక దోషాల నుంచి మనం దూరంగా ఉండాలి. To receive eternal life, we should flee away from such wickedness. చదవండి. Go home and read this. And we do not know what will happen. Dear child of God. What do we read in the verse? I am the true vine. You are the branches. Whosoever shall abide in me will bring forth much fruit. And whosoever will say, I will bring forth fruit, stand on your knees. Surely I will bring forth fruit. Abundance fruit. Praise be to God. You should not give wild fruit. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. కీర్తన 91 అధ్యాయం 8వ వాక్యం ఒకటి చదవండి. అండ్ రీడ్ సామ్ 91 వర్స్ 8. దేవుని బిడ్డ దుష్ట ఫలములు ఈ సంవత్సరం ఇవ్వకూడదు. యు షుడ్ నాట్ బ్రింగ్ ఫోర్త్ అ వైల్డ్ గ్రేప్స్ అంటు ద లార్డ్. రీడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తమిళ్ ఇస్ ఫార్ బెటర్. తెలుగులో అంత ఇదిగా లేదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఇంగ్లీష్. దే షల్ నో హి విల్ బి ఫాల్ ది Because thou hast made the Lord, which is my refuge, even the Most High, thy habitation. Only with thine eyes shall thou behold and see the reward of the wicked. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. దుష్ట ఫలములు ఈ సంవత్సరం ఇవ్వకూడదు. వి షుడ్ నాట్ గివ్ ఫోర్త్ అ వికెడ్ అండ్ వైల్డ్ ఫ్రూట్. చేదైన ఫలములు ఇవ్వకూడదు. వి షుడ్ నాట్ గివ్ ఫోర్త్ అ బిటర్ ఫ్రూట్. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయం. When we turn to Deuteronomy chapter 32. 32వ వాక్యములో. And verse 32. చేదు ఫలములు ఇశ్రాయేలులో చూచున్నాం. We see in Israelites a bitter fruit. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఈ అనుభవం మనలో ఉండకూడదు. We should not have such an experience. 3వది. And thirdly, యెషయా 5వ అధ్యాయం 2వ వాక్యములో. Isaiah chapter 5 verse 2. మంచి తోటేశాను. I have put a good garden. మంచిగా కష్టపడ్డాను. I have toiled much. మంచి ఫలములు ఇస్తాను చూశాను. I have expected a good fruit. ఆరు ద్రాక్షలు ఇచ్చింది. But it gave forth wild grapes. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని బిడ్డా. Dear child of God. ప్రభు ఏది వాంచస్తున్నాడు? What does the Lord desire? విస్తారమైన ఫలములు. A fruit in abundance. నీతి ఫలములు. A fruit of righteousness. A fruit of life. మారుమనసు ఫలములు. A fruit unto repentance. పరిశుద్ధమైన ఫలములు. A fruit unto holiness. ఈ సంవత్సరం In this year,
కుష్ట స్వభావం మనలో రానివ్వు. We should not have wicked characters. పందులు మన తోటలో ప్రవేశించకు. Boar should not enter into our garden. మృగాలు ప్రవేశించకు. Wild beast should not enter. నేను త్వరగా రాబోతున్నాను. I am going to come quickly. ఎంతమంది ఫలించబోతున్నారు మోకాల మీద? How many are going to give forth the fruit? Stand on your knees. 2 నిమిషాలు. Only for 2 minutes. ఒక అభిషేకం దిగబోతుంది. An anointing is going to descend. దేవుని మహిమ దిగబోతుంది. The glory of the Lord is going to descend. ఉన్న దుష్ట స్వభావాలు. All the wicked characters in us. చేదైన స్వభావాలు. All the bitter characters. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డ. Dear child of God. యేషావు యాకోబు మీద చేదు పెట్టుకున్నాడు. And Esau has bitterness against Jacob. నా తమ్ముని చంపేయాలి. I should kill my brother. దేవునికి స్తోత్రం. Praise be to God. చేదుకి in Greek language. When we say bitterness in Greek language. Petia. It's called petia. దేవునికి స్తోత్రం. Praise be to God. దాని అర్థం ఏంటి? What does it mean? విషం. It is poison. దేవుని బిడ్డలు నీ హృదయంలో విషం పెట్టుకున్నంత వరకు నువ్వు దేవునికి బహుగా ఫలించలేవు. Dear child of God, having poison in your life, you cannot bring forth a fruit unto the Lord. నీ జీవితం అంతా కూడా విషంగా మారిపోతుంది. All your life will become poisonous. దాన్ని జయించడానికి, to overcome it, ప్రభు అభిషేకాన్ని పంపుతున్నాడు. And the Lord is sending his anointing. దయచేసి అందరం మోకాలి మీద. Shall we all stand on our knees? ప్రభువా, నేను ఈ సంవత్సరం ఫలించాలి. Lord, I must bring forth fruit. నువ్వు తప్ప నాకెవరు లేరు. Lord, I don't have anyone except you. మాత్రమే నా దుఃఖాన్ని ఉంటాను. I will cleave only to you. ఇంతవరకు నేను ఫలించలేదు. Till now I did not give forth fruit. ఇంతవరకు దుష్ట ఫలాలు ఫలించున్నాను. Till now I gave forth wild fruit. ఈ సంవత్సరం. But in this year. ఈ మొదటి వారంలో. In this first week. సాయంకాల సమయమందో. In this evening time. నేను తీర్మానం చేస్తున్నాను. How many of you make a decision? ప్రభువా, నీ కృపను నన్ను కాపాడు. Lord, keep me hereafter. ఎంతమంది వాంచిస్తున్నారు? How many of you desire? రెండు చేతులు పైకెత్తు. Lift up both your hands. ఎందుకు చేతులెత్తున్నావు? Why are you lifting up your hands? ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి. Lord, help me. ప్రభువా, నాకు జయమరిగించు. Lord, give me victory. ఈ సంవత్సరం బహుగా ఫలించాలి. I must give forth much fruit. నిత్యముగా నేను అభిషేకాన్ని పంపుతున్నాను. Surely I'm sending my anointing. దేవుని శక్తిని మీద కుమ్మరించబడబోతున్నాను. The power of the Lord is descending upon you. నా యొక్క దొల్లో కనుబడ త్వరగా రాబోతున్నాను. I'm going to gather my church unto myself. ప్రియమైన దేవుని బిడ్డ. Your child of God. అభిషేకాన్ని మీద దిగబోతున్నాను. Anointing is descending. ఈ క్యాంపస్ లో ఎక్కడ ఉండా సరే. And wherever you may be seated. ఒక్క నిమిషం నీ మనసు ప్రభు మీద ఉంచు. And one minute you set your mind on the Lord. ఒక్కగిని అభిషేకం దిగబోతున్నాను. Fiery anointing is descending. అభిషేకమైన జీవితాన్ని రూపాంతరపరచు. Holy the anointing will transform your life. చేతులు పైకెత్తి. Lift up your hands. చప్పట్లు కొట్టు. Clap your hands. అభిషేకం నింపబడు. All of you fill in the Holy Spirit. సాతాను పారి పోవుడు. Shall we all sing and glorify God? సభను తలిగి పోవుడు. Shall we all rejoice in the Lord? దేవుని కృపను కాపాడు. The grace of the Lord will preserve you. ఈ చుట్టూ కంచె వేసి ఉన్నాను. Lord, bless you round about. రక్తమనే కంచె. And the blood of Jesus. నా వాక్యమనే కంచె. Word of God. పరిశుద్ధతనే కంచె. Holiness unto the Lord. ఉపదేశమనే కంచె. Doctrine of fence. నా తోటలో ఉన్న వారికి కంచె ఉన్నదే. Those who are in my garden, I fence it. కుమారుడు కుమార్తె. Dear child, my daughter. భయపడద్దు. And do not fear. పైకెత్తు. Lift up your hands. చప్పట్లు పట్టు. Clap your hands. కేచేది కింద పెట్టొద్దు. Don't put down your hands. సాతానికి చోటు ఇవ్వొద్దు. Don't give room to Satan. ఆత్మలో నింపబడు. Be filling in the spirit. నేను సియోను కట్టి. God will build up Zion. నేను మహిమలో ప్రవేశించబోతున్నాను. We are going to enter into glory. యెరూషలేమును కట్టుచున్నాను. Building up Jerusalem. నేను చేర్చుకునే త్వరగా రాబోతున్నాను. I'm going to come soon to gather it. ఇదిగో నా శక్తి దిగుచున్నది. My power is descending. నా బలము పరాక్రమం నీకిచ్చుచున్నాను. I'm giving you my strength. నా శక్తి బలము నీకిచ్చుచున్నాను. My power and strength I'm giving you. నా అభిషేకము. My anointing. నా పరిశుద్ధత. My holiness. నా స్వభావము. My characters. నీ కనికరించబోతున్నాను. I'm going to give you. మన జయించు. My daughter receive it. గట్టిగా చప్పట్లు కొట్టు. And do not clap your hands. చప్పట్లు కొట్టు. Clap your hands. ఆత్మలో నింపబడు. Fill in the spirit. నేను త్వరగా రాబోతున్నాను. I'm going to come quickly. ద్వారం మీద నిలబడ్డాను. I'm standing at the door. ద్వారం మీద నిలబడ్డాను. I'm standing at the door. అధికంగా ఫలించే వారిని కొనుపోటుకు రాబోతున్నాను. I'm coming soon to gather them, those who give forth much fruit. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. May the Lord bless you all. అంజూరపు చెట్టు సిగిరించగా వసంత కాలం సమీపమాయెను. అంజూరపు చెట్లు చిగిరించగా వసంత కాలం సమీపమాయెను. ప్రియుడు యేసు ద్వారము యొద్దనే. ప్రియుడు యేసు ద్వారము యొద్దనే. నిలిచియున్నాడని తెలిసి కొనుము. నిలిచియు
మన తలలను పైకెత్తిరు మన విడుదల సమీపమై దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు మన విమోచన దినమది మన విడుదల సమీపమై దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు మన విమోచన దినమది వచ్చుచున్నాడు మన తలలను పైకెత్తిన హోసంగమా ప్రభు యేసు 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 వచ్చుచున్నాడు మన తలలను పైకెత్తిన హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనమందరము లేచి నిలబడదాము. మీరు ఇప్పుడు పాడినటువంటి పాట యొక్క సారాంశమును ఒకవేళ గ్రహించకుండా ఉండి ఉండవచ్చును. You may not have understood the meaning of the stanza now you have sung. Mana yokka vidudala emiti? What is our redemption? Mana vimochana emiti? What is our redemption? Deenika saramsamunu manam grahinchinatlayite ee raatri velalo manam ee vidhanga undalemo. When we realize the meaning of this verse, then we cannot stay silent like this. Paripakkam chendinatuvane sangam anedi అతి త్వరలో ఈ శరీరమును విడిచి ఈ మాంస దేహమును విడిచి మహిమ శరీరముతో ఆయనతో ఉండుటయే మన యొక్క విడుదల. The perfected church very soon will leave this body and it will become a glorious body and will be go with the Lord. That is our glorious hope. శరీరం అనేటువంటి సంఘము అతి త్వరలో పరిపక్వం చెందవలనని ఇటువంటి కన్వెన్షన్ ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. The Lord has given us such a convention so that the body which is of the of God must be perfected. ఈ యొక్క సంఘము ఈ యొక్క తోట పరిపక్వం చెంది నిమిత్తమై ఇటువంటి సత్య ఉపదేశములను మనకు అనుగ్రహించి ఉన్నాడు. For this church, the garden of the Lord, to be perfected, the Lord has given us such convention. మనమందరం ఇక్కడ వచ్చినటువంటి ఉద్దేశం దేని కొరకై? What is the meaning we are coming over here? ఏదో కాలక్షేపం చేసి వెళ్ళవలనని కాదు. It is not that we spend our time here and go back. ఏదో లోక సంబంధమైన సంతోషములను అనుభవించి వెళ్ళవలనని కాదు. It is not that we enjoy some worldly pleasures and go back. అనేక మంది గుంపులు వచ్చున్నారు, వారితో చేరి మనము కూడా మరి ఆనందించి వెళ్ళాలని మనం రాలేదు. Many groups are coming here. We did not come here to marry ourselves with them and go back. అధికమైన ఫలములు మనం అరిగించి మనము మరి ఫలించవలనని ఆయన కోరుచున్నాడు. The Lord desires that we should bring forth much fruit unto him. ఈ దినం ప్రభు యొక్క కడవూరం రోగినట్లయితే పరిపక్వం చెందినటువంటి సంఘము ప్రియులారా ఈ యొక్క దేహమును విడిచి ఇంకొక దేహముతో ఆయనను చూడబోచున్నది. If the last trumpet will be blown tonight, the church of God will leave this body and will be transformed into glorious body and will be caught up unto him. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. Better is the end of the thing than the beginning. మన యొక్క ప్రారంభం కంటే ముగింపు మేలు. And our end is better than the beginning. ఈ రాత్రులలో మేలుకరమైన కార్యములను మనం అనుభవించి దైవ సన్నిధి నుంచి మనం తిరిగి వెళ్ళాలి. Tonight we should experience all the better things, excellent things and return back. ఒకవేళ మనం ఈ యొక్క కూడిక అయిన తర్వాత తిరిగి వెళ్ళుచుండగా కడబూరం రోగినట్లయితే మనం ఇక్కడ ఈ భూలోకములున్న ఇంటి కాదు, నిత్య ఇంట్లో మనం చేరబోవచ్చున్నాము. After this meeting, while we are returning back, if the last trumpet will sound, we will not return back to our house, but we will go to the eternal house. దీనిని మేము నమ్ముచున్నామని చెప్పగలిగిన వారు సరిగా చప్పట్లు కొట్టి దైవ సన్నిధిని ఆరాధించండి. Those who say we believe this, clap your hands and rejoice in the Lord. అవును. హల్లెలూయా 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 హల్లెలూయా. తిరమ ధీరమ
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అనేక రకాలైన వ్యాధులతో బాధపడుచున్నావు కాదు, నౌ యు ఆర్ సఫరింగ్ విత్ మెనీ కైండ్స్ ఆఫ్ సిక్నెసెస్, అనేక రకాలైన సమస్యలతో బాధపడుచున్నావు కాదు, అండ్ యు ఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్ మై మెనీ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, రకరకాలైన నిందలు అవమానముల మార్గములని వెళ్ళుచున్నావు కాదు, యు ఆర్ గోయింగ్ త్రూ డైవర్స్ కైండ్స్ ఆఫ్ రిప్రోచెస్ అండ్ షేమ్. యథార్థంగా నడిచినప్పటికీ నిన్ను అపతీకులుగా జనులు మార్చుచున్నారు, ప్రపంచము మార్చుచున్నది. ఈవెన్ దో యు ఆర్ వాకింగ్ ఇన్ ఎ ట్రూ వే, యు ఆర్ కాస్ట్ యాస్ ఎ లయర్ బిఫోర్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. దీనిని గూర్చి నీవు ఎంత మాత్రం చింతించబోతావు, బట్ యు షుడ్ నాట్ బి కేర్ఫుల్ ఫర్ సచ్ థింగ్స్. మన శ్రమలన్నింటినీ మనం మర్చిపోవాల్సిన దినము అతి త్వరగా రాబోతున్నది. Day is going to come when we forget all our sufferings. అందరి మిత్రమే, ఈ కూటమల సిద్ధమచబడి ఉన్నది. For God's sake, the Lord has arranged such meetings. అందరి మిత్రమే, ఇటువంటి సత్యములనికి బోధింపబడుచున్నది. For God's sake, the Lord gave us such fruits. నీవు అధికమైన ఫలములిచ్చిన నిమిత్తమై ఈ రాత్రిలలో దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. The Lord spoke to you tonight saying that you should bring forth much fruit. మీరు మౌనంగా ఉండవలసిన సమయం కాదు. It is not the time to be silent. మీరు మౌనంగా నోరు మూసుకొని ఉండవలసిన సమయం కాదు. It is not the time to be silent here. దైవ సన్నిధి మిక్కిలి సంతోషం కలిగినది. And there is a great joy in the presence of the Lord. దైవ సన్నిధి విశ్రాంతి ఇచ్చుచున్నది. The presence of the Lord gives you rest. మనం ఆనందించదము. Shall we all rejoice? సంతోషించదము. నిన్ను వెతుకువారందరు సంతోషించుదురు గాక. నిన్ను వెతుకువారందరు నిత్యము సంతోషించుదురు గాక. All those that seek you will have eternal joy. ఆనందించదము. Shall we rejoice? ఆనందించదము. Rejoice in the Lord. హల్లెలూయా హల్లెలూయా శరబలబరా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆనందమే పరమానందమే ఆనంద పరమానందమే తండ్రి సన్నిధి నాకానందమే తండ్రి సన్నిధి నాకానందమే ఎంత ఆనందం సియోన్ దూరము. ఆనందం సియోనులో కనబడటకు కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద జాయ్ టు బి సీన్ ఇన్ జయన్? శరీరం అనేటువంటి సంఘమా తోటమా? ద బాడీ విచ్ ఈస్ ద చర్చ్ ద గార్డెన్ ఆఫ్ ద లార్డ్. నీవు అధికమైన ఫలములు ఫలించినప్పుడు నిజముగా ఆనందం అనేది నీ కొరకే సిద్ధపరచబడి ఉన్నది. When you give forth much fruit unto the Lord, there is a great joy awaiting you. ఇప్పుడు ఒకవేళ నీవు గణహీన శరీరం వల్ల ఉండవచ్చును. మేబీ నౌ యు ఆర్ ఇన్ ఎన్ అన్ఆనరబుల్ బాడీ. ఎవరు నిన్ను గణపరచలేదని మర్యాద ఇవ్వలేదని బాధపడుచు ఉండవచ్చును. యు మై బి గ్రీవింగ్ సేయింగ్ దట్ నో వన్ ఇస్ ఆనరింగ్ మీ. ఇప్పుడు క్షయమైన శరీరంలో నీవు ఉండవచ్చును. నౌ యు మేబీ ఇన్ ద కరప్టబుల్ బాడీ. రకరకాలైన బలహీనతలు నిన్ను సంధించి వేధించు ఉండవచ్చును. మెనీ కైండ్స్ ఆఫ్ వీక్నెసెస్ మే కమ్ ఓవర్ యు అండ్ బికాజ్ ఆఫ్ దట్ యు మే బి ట్రబుల్డ్. భయపడవద్దు. But do not fear. నీ యొక్క విడుదల సమీపం. Your redemption right now. అతి త్వరగా సమీపం. Very now your redemption. ఈ రాత్రి వేళలోనే కడవరమ
ఏదైతే నీ విడుదల సమీపం. Tonight if the last trumpet will be blown, your redemption is near. మట్టి అయిన శరీరము నుండి మహిమల శరీరమును చూచుట నిశ్చయం. It is sure that you will see a glorious body from this earthy body. ఈ ప్రకృతి సంబంధమైన శరీరము నుండి ఆత్మ సంబంధమైన శరీరం పొందుట నిశ్చయం. It is sure that your natural body will be transformed into spiritual body. It is the calling of the Lord that we should rejoice with him forever and ever. And whosoever want to rejoice in the Lord, be joyful for 2 minutes in the presence of God. And clap your hands. Shall we all rejoice in the Lord? Shall we all have joy in the Lord? Sari Anadi Chandi. True joy in us. Oh, Jesus is coming. Our redemption is near. Yes, we are going to be without Jesus. Hallelujah, hallelujah, hallelujah. Amen, amen, amen. Sharabala, tiravarama, tiravalamana, tiramanama, tiravalama, siradira. Hallelujah, hallelujah. Amen, amen. Amen, amen, hallelujah, hallelujah. ఇంకొక చిన్న మర్మం కూడా చెప్పగోరుచున్నాము. I am going to tell you a small mystery. ఒక చిన్న మర్మం కూడా మీకు తెలుపబోచున్నాము. I am going to tell you a small mystery. ఒకవేళ ఈదనము కావచ్చును లేదా మీరు ఇంటికి చేరడానికి మునుపు కావచ్చును. Maybe today or in the way you go back to your house. దేవుని యొక్క మర్మము నెరవేర్చబడినట్లయితే, if the mystery of the Lord will be fulfilled, మనము ఈ యొక్క ప్రాంతంలో ఇటువంటి కన్వెన్షన్ మనం అనుభవించటం లేదు. And hereafter we are not going to experience such a convention in this area. ఈ స్థలములో మనకి ఇటువంటి కన్వెన్షన్ ఇక ఉండదు. We will not have such a convention in this place hereafter. మన యొక్క విడుదల సమీపమైనప్పుడు, when our deliverance draweth near, కడబూరం రోగినప్పుడు, when the last trumpet shall blow, మనమందరం మధ్య ఆకాశములో ఆనందించువచ్చుదాము. We are all going to rejoice in the mid air. అదే మన యొక్క సంతోషం. That is our joy. అదే మన యొక్క విందు. That is our feast. చరబలమా శిరబలా జిరా తిరబరమలమా జిరా తిరమరమా తిరమలమా జిరా జిరా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. శరబలబలమా జిరా జిరా హల్లెలూయా ఆమేన్. ఆమేన్ ఆమేన్. శరవనమా తిరా తిరా. యేసు నిరాకడలో, యేసు నిరాకడలో, ఆయన ముఖ తుడగా ఆయనతో ఆనందమే, ఆయనతో ఆనందమే. యేసు నిరాకడలో, యేసు నిరాకడలో, ఆయన ముఖ చూడగా ప్రభు యొక్క రాకడ దినమందు ఆయన యొక్క ముఖమును చూచి మనం అందరము ఆనందాన్ని అనహ నిత్య ఆనందాన్ని అనుభవించబోతున్నాము గనుక స్తోత్రించుదాము. On the day of our rapture we will see the face of our Lord and we will experience a eternal joy with the Lord. So shall we all praise God. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. బాగా స్తోత్రించండి బాగా స్తోత్రించండి.
ఆమె స్తోత్రం 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 స్తోత్రం. పరిపక్వం చెందిన వారు యెహోవా వలన విమోచింపబడిన వారు. The perfected ones will be redeemed by the Lord. వారి తలల మీద నిత్య ఆనందం నిత్య సంతోషం ఉండును. There will be everlasting joy and everlasting gladness upon their heads. ఈ లోకములో మనం అనుభవించే సంతోషములన్నీ అల్ప సంతోషములు అల్పకాల సంతోషములు. The joy we experience on this earth is temporal joy. ఈ యొక్క తోటలో అత్యధికమైన ఫలమును ఎవరెవరు ఫలించి ఉన్నారో వారి తలల మీద నిత్య ఆనందం అని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. Those who whosoever shall give forth much fruit in the garden of the Lord, everlasting joy and gladness will be upon their heads. నా తలల మీద నిత్య ఆనందం అని ఆయన సిద్ధపరిచి ఉన్నాడని ఎవరెవరు నమ్ముచున్నారో వారందరు చేరి స్తోత్రించదము. Whosoever will say the Lord has prepared everlasting joy and gladness upon my head, such people can praise God. స్తోత్రం స్తోత్రం బాగా స్తోత్రించండి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ఎవరెవరు విడుదల సమయము ఎత్తబడి ఆయనతో ఉండబోతున్నారు వారికి దుఃఖము నిట్టూర్పు ఉండనే ఉండదు. Whosoever shall be delivered and redeemed by the Lord, there shall be no sorrow, no sighing in their life. వారికి కన్నీళ్లు తుడపబడుచున్నది. Their tears will be wiped away. ఈ దినము నుండి నీ యొక్క కన్నీళ్లు ఆయన తుడిచివేయబోతున్నాడు. Right from today, the Lord is going to wipe your tears. ఎవరెవరు నమ్ముచున్నారో స్తోత్రం చేయండి. Whosoever shall believe, praise God. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బాగా స్తోత్రించండి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొన్ని కార్యములు గురించి మేము స్తోత్రములు చెల్లించి ఈ యొక్క కూడికిన సమాప్తం చేయగొరుచున్నాము. I am going to mention few points and praise God and then finish this convention. ఈ యొక్క కన్వెన్షన్ ప్రారంభ దిన మొదలుకొని ఆ చివరి వరకు ప్రవేశ సన్నిధానం ఉండి నడిపించినందుకై స్తోత్రించదాము. The Lord has granted his presence right from the beginning of the convention till the end. The Lord has blessed us. For that shall we all praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మీరు ఆలస్యంగా స్తోత్రాలు చేయటం కాదు. And you should not delay in praising him. దేవుని యొక్క మేళను మనం మర్చిపోకూడదు. We should not forget the goodness of the Lord. మన అందరికి తెలిసినటువంటి ఒక కృతజ్ఞత ప్రార్థన ఉన్నది. And we all have a thankful prayer to the Lord. ఆయన చేసిన మేళను ఉపకారములను నా ప్రాణమా నీ మరువవద్దు. My soul, do not forget the benefits of the Lord. కనుక ఈ యొక్క కన్వెన్షన్ లో అనేక మేళను ఉపకారములను మనం పొంది ఉన్నాము. In this convention we have received many benefits, many goodness from the Lord. మనము మర్చిపోయినట్లయితే దేవునికి చెందిన వారము కాము. If we forget it, we are those who do not belong to the Lord. అంధకార హృదయం కలిగిన వారు మాత్రమే మర్చిపోవుదురు. Only those hearts are darkened will forget the benefits of the Lord. దేవుని ఎరుగుయు దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞత స్తుతులు చెల్లింపును లేదు. They knew God and glorified not as him as God and they are not thankful unto God. అటువంటి వారికి హృదయం అంధకారం చీకటి కలిగినది. Such hearts are darkened and filled with all kinds of darkness. నా యొక్క హృదయం చీకటి కలిగినటువంటిది కాదు వెలుగు కలిగినటువంటిది అని ఎవరెవరు చెప్పగలుగుతారో వారందరూ చేసి స్తోత్రం చెల్లించాలి. Whosoever will say my heart is not filled with darkness but my heart is filled with the light of God, such people all praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఈ యొక్క కన్వెన్షన్ దినముల్లో వేల కొలది ప్రజలను ప్రభు తీసుకుని వచ్చి ఉన్నాడు. In this convention the Lord has brought thousands of people. వారందరిని ప్రభు ఆశీర్వదించి ఉన్నాడు. The Lord has blessed all of them. వారికి కొరతలను క్షమించి ఉన్నాడు. The Lord has forgiven all their shortcomings. మన ఒక్కొక్కరికి కొరతలను కూడా ఆయన క్షమించి ఉన్నాడు. Even the Lord has forgiven all our shortcomings. సియోనికి ఆనందంతో నింపి ఉన్నాడు. The Lord has filled us with joy of heaven. ఒక్కొక్కరిని ఆనందింపజేసినందుకై స్తోత్రించదము. The Lord has made us to rejoice in him, for that shall we all praise God. Amen. Stotram 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 stotram. Amen. Stotram stotram stotram. Amen. Stotram 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 stotram. Hallelujah. Stotram stotram stotram. అనేక ప్రాంతముల నుండి
Deva sevakulainatuvanti parishuddhulanu teesukoni vachinadu. Even the Lord brought the servants of God from many places. Varu vari dwara aneka rakalainatuvanti aashirvadamulanu prabhu anugrahinchunnaru. Through them the Lord has given us many kinds of blessings. Pranthamulonchi vachinatuvanti parishuddhandanni inka vaadukunnatluga stotrinchadamu. So the Lord must make use of the saints of God even more. Shall we all praise God? Amen. Stotram, 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 stotram. Amen. Stotram, 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 stotram. Manal nadipinchinimittam tanri kumara parishuddhaatma devudu vachinnaru. To lead us the Lord descended. Father, Son and Holy Ghost have descended. Manalna nadipiche naayikulanu teesukoni vachinnaru. And the Lord has brought our leaders to lead us. Inkana manayaka nadimu manalna nadipiche naayikulu shaktivantaga vaadukunnatluga stotrinchadamu. Even more the Lord must mightily use the leaders. So shall we all praise God. Amen. Stotram, 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 stotram. Amen. Stotram, 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 stotram. Amen. Stotram, 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 stotram. Amen. Stotram, stotram, stotram. Tirupati nundiyo Secunderabad nundi parishuddhana devudu teesukoni vachinnaru. The Lord brought the servants of God from Tirupati and Vijay and Secunderabad. Inka aneka pranthamula nundi vivida sthalamallo nundi parishuddhana devudu teesukoni vachinnaru. Even from many other centers the Lord brought the children of God and the servants of God. Varandari purva nindi divulato divinchinatluga stotrinchadamu. The Lord must grant them fullness of blessing. For that shall we praise God. Amen. Stotram, 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 stotram. Baga stotrinchandi. Stotram, stotram. Amen. Stotram, 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 stotram. Amen. Stotram, 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 stotram. Amen. Stotram, 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 stotram. Aneka mandi yokka satyamunu vini baptisa satyamunaku tammunu taamu appaginchukoni unnaru. Many heard the truth of God and gave themselves to waters of baptism. Baptisa pondinatuvanti varandani prabhu akkada varaku anaga vimochana dina varaku kaapadinatluga stotrinchadamu. The Lord must preserve all the souls who have taken water baptism till the coming of the Lord, till the day of redemption. So shall we praise God. Amen. Stotram, 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 stotram. Amen. Stotram, 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 stotram. Anekamandi parishuddhaatma abhishekam pondinnaru, krupa varamulanu anubhavinchinnaru. Many received the anointing of the Holy Spirit and the gifts of the Lord. Abhishekam dwaranu krupa varamulatonu prati varu sampurna pachabadavalino. And everyone must become perfect by the anointing of the Lord, by the gifts of the Lord. Sampurna dinamu vachinappudu sampurna pachabadinatuvanti varandaru aayana yokka mukhamunu chudavalino. And when the Lord will appear, all the people, those who are perfected, must see the face of the Lord. Dani koraka stotrinchadamu. For that shall we all praise God. Amen. Stotram, 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 stotram. Amen. Stotram, 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 stotram. Amen. Stotram, stotram. Vela kolati prajalanu teesukoni vachi varandari prabhu poshinchi unnadu. The Lord brought thousands of people and the Lord fed them. Maa shakti valla kaadu. It is not by our strength. Maaki etuvanti sahayam ledhu. We don't have any help. Kevalam viswasam dwarane ee karyulanni jariginchi unnam. Only by faith we have done all these things. Prabhu prati vani poshinchinandukai విశ్వాసం ద్వారా సమస్త అవసరతలను అనుగ్రహించినందుకై స్తోత్రించుదాము. The Lord fed all of us and by faith the Lord met all our needs. For that shall we all praise God. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ యొక్క సభలను నడిపించిన నిమిత్తము పోలీస్ అధికారులు మనకు సహాయం చేసి ఉన్నారు. Even the police department have offered their help for us for this convention. వారిని ఆశీర్వించినందుకు స్తోత్రించుదాము. For the Lord to bless them, shall we praise God. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు మనకు సహాయం చేసి ఉన్నారు. Even the electricity department have helped us. వారు మనకు అనుకూలమైన కార్యములను అందించి ఉన్నారు. They have given us all favorable things. వారిని వారి కుటుంబీకులను ఆశీర్వదించలాగా స్తోత్రించుదాము. The Lord must bless them and their families. Shall we all praise God. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గుంటూరు ఎమ్మెల్యే గారు ఈ యొక్క కన్వెన్షన్ నడిపించే నిమిత్తము కావాల్సిన నీళ్లను ఉచితంగా ఇచ్చిన్నారు. The Guntur MLA have given water freely for our convention. మేము ఒక మాట చెప్పగానే సాధారణ నీళ్లు కాదు మినరల్ వాటర్ అనుగ్రహించారు. When we told him a word, he did not give me ordinary water, but he has given us mineral water. ఇన్నివేల మందిని త్రాగు నిమిత్తము
మరి ఎన్నో లారీలు నీళ్లు మినరల్ వాటర్ ఉచితంగా ఇచ్చినారు, నయా పైసా కూడా తీసుకోలేదు. హి డిడ్ నాట్ ఈవెన్ టేక్ ఎ నయా పైసా అండ్ హి గేవ్ వాటర్ ఫ్రీలీ అండ్ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ హి హస్ గివెన్ us. వారిని వారి కుటుంబీకులను ఆశీర్వదించినాక స్తోత్రించాలి. ది లార్డ్ మస్ట్ బ్లెస్ దెం అండ్ దేర్ ఫ్యామిలీస్. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. గుంటూరు మున్సిపాలిటీ వారు కూడా మనకు అనుకూలంగా అనేక కార్యములు అందించారు. ఈవెన్ ద గుంటూరు మున్సిపాలిటీ దే హావ్ గివెన్ us మెనీ థింగ్స్ ఇన్ అవర్ ఫేవర్. మన కన్వెన్షన్ ప్రారంభ దినం మొదలుకొని చివరి దినం వరకు కావాల్సిన నీళ్లను అందించారు. దే హావ్ గివెన్ us వాటర్ ఫ్రీలీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కన్వెన్షన్ టిల్ నౌ. ఆ అధికారులను సంధించి రక్షించినందుకు స్తోత్రించుదాం. ద లార్డ్ మస్ట్ మీట్ దెం అండ్ ద లార్డ్ మస్ట్ సేవ్ దెం. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మనమందరం తిరిగి వెళ్ళుచుండగా దైవ సన్నిధానం మనకు తోడుకుంటున్నట్లుగాను సకాలానికి గమ్యం చేరి ప్రభుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుటకు మనం ఒక్కొక్కరి సహాయం చేయలాగిన స్తోత్రించేదాము. As we are going to return back, the presence of God must be with us and the Lord must give us his grace and traveling mercies and preserve us so that we may return and praise God and glorify him. So shall we all praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి ఘనత మహిమ చెల్లించి స్తోత్రించుదాము. Shall we all give all glory, praise and honor to the Lord and praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించుదాము. Shall we praise God, Father, Son and the Holy Spirit. Shall we praise God. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. సర్వ కృపానిధి యొక్క తండ్రి, సర్వశక్తి గల దేవ, సమాధాన ప్రభువ, నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవునిగాను మాకు తోడు ఉన్నందుకే స్తోత్రములు. ఈ 2019 సంవత్సరమును మాకు అనుగ్రహించి ఆశీర్వించినందుకే ఈ స్తోత్రములు చెల్లించున్నాము. ఈ యొక్క కన్వెన్షన్ కార్యములను దేవ భారం వహించినందుకే స్తోత్రములు. దాదాపు సంవత్సరముల నుండి అనేక కార్యములను సిద్ధపరచుటకు సహాయం చేసినందుకే స్తోత్రములు. రేయింబవులు స్వామి కష్టపడినటువంటి దైవజనుల కొరకే స్తోత్రములు చెల్లించున్నాము. రేయింబవుల దేవ, ఈ యొక్క కన్వెన్షన్ నిమిత్తము శ్రమ పడినటువంటి వారి కుటుంబీకులను దేవ ఆశీర్వించమని వేడుకొంటున్నాం తండ్రి. ఈ యొక్క కన్వెన్షన్ లో అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదముల కొరకే స్తోత్రములు. వివిధ స్థలముల్లో నుండి అనేక మంది పరిశుద్ధ సేవకులను పరిశుద్ధులను తీసుకుని వచ్చినందుకే స్తోత్రములు చెల్లించున్నాము. మమ్మల్ని ప్రోత్సాహపరిచే నిమిత్తము దేవా మాకు అనుగ్రహించినటువంటి నడిపించే వారిని తీసుకుని వచ్చినందుకే స్తోత్రములు. వారి ద్వారా మాకు అనుగ్రహించినటువంటి బుద్ధి బోధనల కొరకే స్తోత్రములు. అనుగ్రహించినటువంటి ఆత్మీయ ఆలోచనల కొరకే స్తోత్రములు చెల్లించున్నాము. వచ్చినటువంటి ప్రతి ప్రజల్ని దేవా దీవించి ఆశీర్వించినందుకే స్తోత్రములు. సుఖము బలము ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రములు. వ్యాధిగ్రస్తుల్ని బాగు చేసినందుకే స్తోత్రములు. అన్నిటికంటే ముఖ్యముగా మా యొక్క విడుదల దినము అతి త్వరలో రాబోచున్నది. ఆ దినము మిమ్మల్ని మేము కలుసుకుని మధ్య ఆకాశమునందు జీవించుటగాను ఆ తర్వాత యుగాయుగం సియోనులో మేము సదాకాలం ఆనందించే భాగ్యము మా అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొంటున్నాము తండ్రి. நம்முடைய கர்த்தராக இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானவருடைய ஐக்கியமும் பாதுகாப்பும் நம்முடைய அனைவரோடும் விசேஷமாக தேவ சமூகத்தில் வந்த ஆசீர்வாதங்கள் விடுதலையே பெற்று எல்லா தேவ ஜனங்களோடும் கூட இன்று முதல் கொண்டு என்றென்றைக்கும் இருப்பதாக. ஆமென். முதலேலிய சத்தமாக சொல்லுங்கள். இப்போது ஜெபம் தேவையானவர்கள் முன்னுக்கு வாருங்கள், அவர்களுக்காக ஜெபிக்கப்படும். இப்படி பிரார்த்தனை காவல் சென்று முந்துகா கிரமங்க ரெண்டி வாரி குறக்கே பிரார்த்தபடணும். ஒரு விஷயம் கூட மேம் செப்பகோர்ச்சுனாமோ, இக்கட விச்சேசுனாமோ, 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 ఇక్కడ విచ్చేసినామో, ఇక్కడ విచ్చేసినామో, ఇక్కడ విచ్చేసినామో, ఇక్కడ విచ్చేసినామో.